నేను చెబుతానుండు మన ఊరికి మంత్రి గారు వస్తున్నారండి. హరిజనులకి పట్టాలు ఇస్తారట. అయ్యా మరి గోని పట్టాలో భూమి పట్టాలో మనకి తెలియదు గాని అవునండి బా ఉండరాని సోదా. మీరు మాత్రం మంత్రి గారిని మంత్రోక్తంగా తీసుకురావాలి. చూడండి నాయన, నాకు దైవ స్తోత్రమే వచ్చు గాని మనిషిని స్తోత్రం చేయడం చేతగా. స్వరాజ్యం స్వరాజ్యం అంటూ జైలుకెళ్లిన స్వాతంత్ర సమరయోధుడు కదా అని పిలిచాం. రావటం నీ ధర్మం, రానంటావు నీ కర్మం. పదరా దండాలు బాబు దండాలు. ఏంకిష్టప్పా స్వామి? మా చేత ఇళ్ల స్థలాలకు అర్జీలు పెట్టింది తమరు. అవి ఈనాటికి వస్తున్నాయంటే అది తమరు చలివే. తీరా మంత్రి గారు వచ్చే ఆటికి తమరు లేకపోతే మన ఊరు స్వాములు ఏం మాయామర్మం చేస్తారో ఏమో. తమరు తప్పకుండా దయచేయాలి బాబు. అలాగా తప్పకుండా వస్తా. గవర్నమెంట్ డాక్టర్ గారు మా కుడి భుజం, విద్యాదాత పంతులు గారు మా నిత్యావసర వస్తువుల పంపిణీదారుడు పేర్నీడు. అయ్యా నా ప్రజలారా, ఇప్పుడు నేనేది చెప్పదలుచుకున్నానంటే ఇది ప్రజారాజ్యం. ఈ రాజ్యానికి ప్రజలే ప్రభువులు, మేము మంత్రులం. మాకు మీ సేవే ముఖ్యం. అసలు నేను ఇప్పుడు ఏది చెప్పదలుచుకున్నానంటే ఈ రోజు తెల్లారేక ప్రజాసేవలు మీది 16 గ్రాములు. మీ ఊళ్ళోనే ప్రజాసేవకు 11 సమాధానాలు వేశాను. సారీ సారీ, పునాదిరాళ్ళండి పునాదిరాళ్ళు, ఇక్కడ ఉన్నదిలేండి. ఇంకా నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ రోజుకి 16 ఊళ్ళు 101 పునాదిరాళ్ళు మిగిలిపోయాయి. ఈ జీవితమే ఇంత రాళ్ళేసే పని. ఇంకా నేను దేవుడు వరమిచ్చిన పూజారి వరవీడని ప్రెసిడెంట్ గారేమో నైవేద్యం రెడీ రెడీ అంటున్నారు. మరి సెలవు తీసుకుంటారు వస్తారా? గౌరవనీయులైన మంత్రి గారికి ఒక విన్నపం. మంత్రి గారు మా ఊరిచ్చింది హరిజనులకు పట్టాలు ఇవ్వడానికని విన్నాను, కానీ తమరేమో క్షమించాలి క్షమించాలి. ఏమయ్యా ఆఫీసర్లు జ్ఞాపకం చేయరేమి? అయ్యా కళ్ళం గారు పిలవండి, ఇంకా ఆలస్యం ఎందుకు? ఎక్కడయ్యా మీ హరిజన్ అంటాను. కిష్టప్ప రా 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 తొందరగా రా.
క్షమించాలి. అసలు నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ కలుస్తారు, మిగతా పట్టాలని మన కానం గారు పంచుతారు. మీరు విల్లు కట్టుకున్నాక తప్పకుండా వస్తాను, మీ ఇంట్లోనే ఫోన్ చేస్తాను. మరి సెలవు, వస్తాను వస్తాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. అయ్యా నమస్కారం. మీ ఇద్దరే వచ్చారా మూడో పుత్రం అక్కడ? ఎవరు పెట్టుబడుల పేరు నీడేనా? కడుపు భగభగా మండించుకుంటూ ఇంట్లో పడి ఏడుస్తున్నాడు. హరిజనులకు ఇచ్చిన బంజరు భూమి తాను కొట్టేయాలనుకుంటే చేజారిపోయినే. తనకు రాకపోతే పాయే, తన కళ్ళ ముందే వాళ్ళు ఇళ్లు కట్టుకుని రేపే వాళ్ళు ఇళ్లలోకి పోతున్నారంటే. ఆ రేపు లోపల వాళ్లే పోవచ్చు, వాళ్ళు కట్టుకున్న ఇళ్లే పోవచ్చు. భీముడు రామరాజ్యం కోసం కలలేవు కన్న దేశం, రామరాజ్యం కోసం కలలేవు కన్న దేశం. తన ఎదుటే సమధర్మం తగలబడుతుంటే, తన ఎదుటే సమధర్మం తగలబడుతుంటే దిక్కుతో చక చూస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. రామరాజ్యం కోసం కలలేవు కన్న దేశం, రామరాజ్యం కోసం కలలేవు కన్న దేశం. నువ్వెళ్ళమ్మా. హనుమత్ సీతాలక్ష్మణ భరత చతుర్గ్రహ పరివార సమేత శ్రీ రామచంద్ర స్వామి అనుగ్రహేణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ రామచంద్రుడు అనుగ్రహం వల్ల ఇలాగే 100 పుట్టినరోజులు జరిపించుకుని వర్ధిలు నాయన. వంశాభివృద్ధిరస్తు, సర్వాభీష్ట సిద్ధిరస్తు. ఇంకా ప్రసాదం తీసుకురండి. ముందు పిల్లలు పంచిపెట్టండి. అలాగే. అయ్యో మంత్రాన్ని పిల్ల దేవాలయంలోకి వచ్చింది, అంతా బయలుపడిపోయింది. దేవుడు చెదిరిపోగా నిలువ నీడలేకపోగా, గూడు చెదిరిపోగా నిలువ నీడలేకపోగా, కాలే కడుపుకు పిడికెడు మెతుకులు కరువైపోగా, కాలే కడుపుకు పిడికెడు మెతుకులు కరువైపోగా, చేతికి అందిన ప్రసాదమైన నోటికి అందకపోగా, బిక్కున భూమిలే జీవికి దిక్కెవరు ఎవరు, రాకాసుల మూకల నడుమ కామదూతలు లేకపోరు. మా రాములు, రాములు
లేమా లే పదమా ఇంటి పదా ఇక్కడే ఉండు హరి కృష్ణ అలివేలు ఆ పిల్లకి ఇష్టప కూతురు రాములు తగలబడిన ఇళ్లతో బాటే తల్లిని తండ్రిని పోగొట్టుకొని ఆకలితో అల్లాడుతూ ఉంటే తీసుకొచ్చాను అంటే రాను పిల్లని తెచ్చి ఇంట్లో పెడతానంటారా ఈ ఊరి సంగతి మీకు తెలియదా పట్టెడు మెతుకులతో ఒక ప్రాణం నిలబడుతుంది అది ఇంట్లోనే పెట్టక్కర్లేదు ఏమంటా కాదని ఎలా అంటాను పతిదేవుడి ఆజ్ఞ అలాగే చూడు రాములు తినేసి ఇక్కడ పడుకో పెద్దవారి మాట పెద్దవారి మాట సద్ది కూటి మూట సద్ది కూటి మూట అడుసు తొక్కనేల అడుసు తొక్కనేల కాలు కడుగనేల కాలు కడగనేల ఏది చెప్పు నీరు పల్ల మెరుగు నీరు పల్ల మెరుగు తర్వాత తర్వాత చెప్పరా నీరు పల్ల ఏది నువ్వు చెప్పరా నీరు పల్ల మెరుగు నీరు తర్వాత నిజము దేవుడెరుగు చదివించాలే గాని సరస్వతి రాములు ఇవి బాగా రాయటం నేర్చుకో అలాగే రాములు వేలు నొప్పి పడుతుంది కానీ దీని మీద రాసుకో నీ పేరు రాయినా రాములు 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 అక్కడ పెట్టు నీళ్ళు చల్లేవమ్మా అంటు పావడానికి రా పిచ్చి సన్నాసి నాకు అంటుకోలేదే అయ్యో నన్ను కూడా తాగుతావు ఏమిట్రా నా మీద కూడా నీళ్ళు చల్లమ్మా అంటుపోతున్నామో మంచి కర్మే వెళ్ళి స్నానం చేయి చేస్తాలే నేను వెళ్ళొస్తానమ్మా ఆ పళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టు నువ్వు ఇంకా వెళ్ళలే అలా ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళు వెళ్ళు అని తరవకూడదమ్మా ఆహా నాకు తెలుసులే నువ్వు వెళ్ళి స్నానం చేయి కాలేజీకి టైం అవుతుంది ఓయ్
నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అనడమే తప్ప పెళ్లి చేసుకోవడం లేదు. ఎందుకో తెలుసా, నీకు ఒళ్ళు పెరిగిందే కాని బుద్ధి పెరగలేదు. కాదు, ఇదే తాళి ఇదే పెళ్లి. చూడు, మనిషి బతికేది ప్రాణంతో కాదు డబ్బుతో. ఆ డబ్బు కోసమేనా మనకు గవర్నమెంట్ పంపించే మందులన్నీ పక్క షాపులు అందిస్తున్నారు. అందుకే నువ్వు కూడా పెళ్లి పెళ్లి అని అఘోరించక డబ్బు డబ్బు అని ఆలోచించు. ఏంట్రా అలరో కాసేపు ఆడుకోనివ్వకుండా. నమస్కారం మాస్టర్, కుర్చీ తీసుకురండి. సైలెన్స్ చదవమండి. ఈసారి సిమెంట్ వస్తుంది పంతులు. కానివ్వండి, మన స్కూల్ పుష్పకమాను సార్, ఎన్ని వేగంగా వచ్చినా మొత్తం అన్ని గదుల్లోనూ నింపేస్తాం. ఇక పిల్లలు అంటారా చదవాలనే శ్రద్ధ ఉండాలి, కానీ ఆ చెట్ట కింద చదువుకోకూడదు. అయ్యా మీ మొహం మండ, తిన్నగా స్కూల్కే తీసుకొచ్చేవారా? పర్వాలేదు సార్, హోమ్ వర్క్ కొట్టించేస్తా, పిల్లలంతా ఇరగిపోతారు. మాస్టరు గంట కొట్టే. అమ్మాయి రా. గేట్ దగ్గర నిలబడి ఎవరిని అడిగితే లోపల టీచర్ పోస్ట్కి ఇంటర్వ్యూ చేస్తానని చెప్పండి. చెప్తాం. అలాగే చందన్ చందన్ గారి ద్వారం కాపీ పంచదార కావాలండి. పంచదార ఇంకా ఏమేం లేవు చెప్పండవా. ఇదిగో బియ్యం లేవు, పంచదార లేదు, కిరసనాయలు లేవు, అంటించుకోవడానికి నిప్పు కూడా లేదు. అన్ని దాసుకొని లేవంటే అంతగా లేకుండా ఒక మీద పడిచింది. అసలే మడి తడిను, ఇది చలికాలం, లోపల చిన్న సన్నీళ్ళు స్నానం చేయగలనా? అప్పుడు యాభై తిప్పుకుంటున్నావు అమ్మలక్కలకి. అవే రాములు కానీ అన్ని లేవని చెప్తున్నావుగా. ఆగు, నీదు అన్నది దానికి నీకేం కావాలో చెప్పు. ఆకాశంలో చుక్కలు కావాలా, ఈ చంద్రుడు కావాలా? ఇంకేం పడుబుద్ధి, చంపలాంటి పిల్ల ఇంట్లో ఉండగా. అది 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 నా పిల్లమా? పొద్దున్నే దాని మొహం చూస్తే నా బిజినెస్ చివరి కొట్టాల్సిందే. ఈ కళ్ళకి రంపలా కనిపిస్తుందా? యదోముఖం, దెబ్బ రొట్టి, పానగడుపు, చెవల పిల్లి, పిలక చుట్టూను. ఎదురట పానకడప పిలకజేడాడా? నీకే పరికరం వచ్చింది? రోడ్లో పెసర పుడుకులు మసాలాగా నమ్ముకున్నావు అని తీసుకొచ్చి మా నాన్న నీ జాతి కొట్టి పెట్టిస్తే నువ్వు నన్ను అనాలని మాట్లాడతావా? నా బానకడపా. ఆ కిరీటిగాడు మన కూతురు కూడి తినిచ్చేట్లేడండి. ఎవరు ఆచార్య గారు బుల్లాడా? అబ్బా అబ్బా, అతగాడుతో ఎవ్వరం గాక మార్కెట్ లో షేర్ స్టాక్స్ లెక్కలాగా బలి ఇబ్బందిగా ఉందండి బాబు. వాళ్ళ నాన్న జనానికి తెలివి మప్పడం వరకు, కానీ వీడు జనాన్ని మన మీదుగా తిప్పుతున్నాడు. బాబు, మీరు నన్ను పక్కకు ప్రేమగా పిలిచి పంచదార కోట, కిరసనాల కోట, ఎరువుల కోట ఇప్పించి మన వాటాల సంగతి సరే అనుకోండి, చౌకటి పో పెట్టించి ప్రజాసేవ చేసుకుని బతకరా పోరా అన్నారా? మధ్యస్థంగా వాడేవాడని కొనకొంక అలగా జనాన్ని పోగేసుకొచ్చి ఆయన సరుకులు ఇమ్మంటాడు. లేదు లేదని బోర్డు చూపిస్తుంటే లెక్కలు చూపించు, లెక్కలు చూపించంటాడు. నా పని ఇంకెక్కడ చేసేదండి ప్రజాసేవ? నాది ప్రజాసేవే, ధర్మాసుపత్రి, గవర్నమెంట్ అన్ని సప్లై చేస్తుంది, నిజమే. అయితే ఆ కిరీటిగాడు ఈ కూలి జనాన్నందరినీ తీసుకొచ్చి మందులిచ్చి హాస్పిటల్లో పెట్టి రొట్టె పాలు ఇయ్యాలంటాడు. తిండి మొహం ఎరగని ఆ జనానికి రొట్టె పాలు ఇస్తే అజీర్తి చేస్తావరు. వల్ల కాదంటే మందులతో సహా అన్ని అమ్ముకుంటున్నానని రిపోర్ట్ ఇస్తానంటాడు. వేలు లేడు వేధవన్నారు వేధవ. చిచిచి, పెద్ద హెడ్ఏక్ అయిపోయాడు.
పాలపొడి అమ్ముకునే పొట్టి పంతులు డౌన్ డౌన్, చదువు చెప్పని చవట పంతులు డౌన్ డౌన్. ఇది బడి కాదు, గోడౌన్ అని వాడి తలకాయంత అక్షరాలతో గోడల మీద రాయించాడండి. అదేంటి గోడౌన్ ఏంటండి? మన ఎరువుల బస్తాలు వాళ్ళ నాలుగైదు తరగతుల్లో స్టాక్ పెట్టించాలండి. దానికే అంత అల్లరి చేశాడా? అది ఇంకెన్నాళ్ళు, ఈ రోజుతోనే సరి అంటారానే వాళ్ళందరినీ వెంటేసుకుపోయి మన ఊరు జనంలో నీళ్లు తాగించాట. దాంతో ఊరంతా ఉడికెత్తికిపోయింది. వాడిని వాడి హరిజన జనాన్ని కుండంతో సహా తీసుకొచ్చి మన వాకిటి ముందు పడేశారులండి. ఇప్పుడు దొరికాడు కొండెం భట్టు. ఇన్కమ్ ట్యాక్స్ గుద్దులు కొద్దాలే. మొత్తం ముందు ఇవ్వకుండా ఆపరేషన్ చేద్దాం. పదండి వేధవాడు, పదండి పదే. నువ్వు వాడమన్నట్టల్లా అతనికి నేనేం కంకెత్తురు కాదు. దేవుడు పోనే, పాపం కిరీటి పసిగాడు. ఏం పసిరండి బాబు, పచ్చి మంచి కూడా తాగినొచ్చేట్లేడు. చెరువుకైనా మూత లేదే, ముంచుతావు? లేదు, చెరువుకు మూత తీసి అంటరాని వాళ్ళ చేత కడవలు ముంపించావు. ఏం డాక్టర్యా బాబు, ఏ బళ్ళు చదువుకున్నావు? వాళ్ళు పీల్చే గాలికి లేనంటూ తాగే నేలకొచ్చిందా? స్వరాజ్యం వచ్చిన తర్వాత అంటరాని వాళ్ళంటూ వాళ్ళని దూరంగా ఉంచటం నేరం, శిక్షార్హం తెలుసా? కిరీటి, నీ దౌర్జన్యం మరీ మితిమీరిపోతుంది. ఏమిటి? అంటరాని వాళ్ల చేత చెరువులో నీళ్లు ముంపించడం తప్పంటే పెద్దల మీద తిరగబడటం. అలా నీ కాగితం రాసేవండి. అమ్మో, రాసిస్తే మన అందరి చేతులకి సంఖ్యలు అయిపోతాడయ్యా. అది ఊళ్ళో ఉంటే మన పులి మేర ఉండాల్సి వస్తుందండి. కిరీటి, నీ మూలంగా వీళ్ళంతా ఊరు వదిలిపెట్టిపోయే బదులు నిన్నే ఊరు నుంచి వెళ్ళేస్తున్నాను. నీ దిక్కును చోట చెప్పుకో. నేను ఈ ఊళ్ళో ఉండాలనుకుంటే ఎక్కడా చెప్పుకునే అవసరం లేదు. కానీ ఊరు కాదు, అడవి. మనుషుల్ని పిక్కు తినే ఈ జనారణ్యాన్ని నేనే వెలుస్తున్నాను. కిరీటిని బెండగొట్టేశారండి, వెళ్ళండి, నా బిడ్డను తిరిగి తీసుకురండి. అయ్యో భగవంతుడా, నేను ఈ బాధ భరించలేను తండ్రి, భరించలేను. అడవిలు శాంతించు, ఇక్కడ మన గోడు వినేవాడు ఎవడు లేడు. స్థిమితపడు. అంతేనండి, అంతకంటే ఏం చెప్తారు? దీనంతటికి కారణం మీరు. మానవ సేవే మాధవ సేవ అంటూ మీరు చెడింది కాక నా బిడ్డకు కూడా నూరి పోశారు. వాడికి మీ బోధలు భూతాలే పట్టుకున్నాయి. పల్లెలో వాళ్ళ నీళ్ల కోసమని కన్నవారికి ఉన్న ఊరికి దూరం అయిపోయాడండి. మీరు వాళ్ళు అందరూ కలిసి నా బిడ్డని నాకు కాకుండా చేశారండి. నా కడుపులో కిసు పెట్టారు, నా కళ్ళు పొడి చేశారండి, నా కళ్ళు పొడి చేశారు. అమ్మా, ఏమిటమ్మా ఇది? నువ్వా? నువ్వేనే. ఏ క్షణంలో నువ్వే ముంగిట్లో కాళ్ళు పెట్టావో అప్పటి నుంచి ఈ కొంపకి నాశనం పట్టుకుంది. ఎంత పని చేశాను, ఆపిష్టిదాన్ని చేతులారా పసిదాన్ని చంపేసేదాన్ని. అమ్మా, తల్లి, రాపులు ఎలా ఉందమ్మా? బాబు ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆయన. ఏమంటుందండి బాబు? లేదంటే దుఃఖంలో నాకు బతికిపోయిందండి. మానవత్వం పోలేదు. అదే 10,000. ఓ రావులా, దాదా దాదా దాదా. అరే ఆ దెబ్బ ఏమిటి? ఎవరైనా కొట్టారా లేకపోతే కొరికారా? చాలా సీరియస్ కేసు, హాస్పిటల్లోనే ఉండిపోవచ్చు. ఆర్థిక కనిపిస్తా సార్, గాజమైపోతాం. రే చిన్నబాబా, రాగా వచ్చారు. కాఫీ, టీ, జ్యూస్, హార్లిక్స్. ఏం అక్కర్లేదు కానీ ఆ పిల్లకి మందేసి పంపించండి. మందు మందు లోపల తీసుకుపోదా, మందేసి కట్టు కొడతా, తీసుకుపోదా. అమ్మా, నేను కాలేజీ రెడీ, నువ్వు క్యారేజీ రెడీయా? ఇదిగో ఒక్క క్షణం, నేతిలో ఉడియాలు వేయించానంటే. అమ్మా, కొందరు తింటానికే బతుకుతారు, కొందరు బతకడానికే తింటారు. నన్ను ఏ జాతిలో లెక్కేశావు? ఏమిట్రా అది? లేకపోతే ఏమిటమ్మా, బకాసులు తిండి బండి లాగా రోజు 7 అంతస్తుల క్యారేజ్ ఏమిటి? ఒరే, నీ తిండి నువ్వే దిష్టి పెట్టుకుంటున్నావురా. తప్పునైనా, నీకు ఇష్టమని కంది పచ్చడి, కాకరగాయ వేపుడు, మజ్జిగ పులుసు. చాలమ్మా, సరిగ్గా తిన్నా తినకపోయినా తిండిపోతున్న టైట్లో వచ్చేసినా. ఏడు పొద్దునే అమ్మా కొడుకులు ఇద్దరు. మీరైనా చెప్పండి, అసలే బిడ్డ రోజు రోజుకి చిక్కుపోతున్నాడని నేను బాధపడిపోతుంటే అక్కడెవరో వీళ్ళు తిండిపోతున్నారట, అందుకని ఈ క్యారీ రొద్దట. అవునే, నాకు తెలియగడుగుతాను. వాడు కాలేజీకి వెళ్ళే చదవటానికా, తిని తిరగటానికా?
ఈ ఒక దాంట్లో మాత్రం తండ్రి కొడుకుల మాట ఒకటైపోయింది. నాకెందుకు, చిన్నకారేదోనే పెట్టాను. ఇప్పటికే వాడికి తిండి ఎక్కువై తిన్నద రక్క కొట్టుకుంటున్నాడు. ఆ కిరీటి అలగాజనంతో తిరగటం వరకే నీ సుపుత్రుడు వాళ్ళని వెంటేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి కట్లు కట్టమని సిఫార్సులట. సిఫార్సులు మీ సిఫార్సులు. ఎరా, ఇంతప్పటి నుంచి నాయనగారి బుద్ధులా? నాయనగారి బుద్ధులు కదే వెర్రి మొహమా, నాశనం అయిపోయే బుద్ధులు. మళ్ళీ ఎప్పుడు నా అలగాజనంతో తిరిగినట్టు కనిపించిందో? వస్తామ్మా. నాకెటూ చదవబ్బలేదు, వాడినన్నా చదివించి. ఏమిటి అన్నం వడ్డించవా? ఈ క్యారియర్ తీసుకుని నేను కూడా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తిన్నా. ధర్మం కోసం శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడే అడవులు పాలయ్యాడు. ఆ ధర్మం కోసమే మన కిరీటి ఇవాళ మనకు దూరం అయ్యాడు. వాడి ధర్మనిష్ట చూసి మనం గర్వపడాలి గాని బాధపడితే ఎలా? రా పాణి రా. నమస్కారం అండి. చిరంజీవి. ఏమిటప్ప ఎలా చూస్తున్నావు? రా బాబు కూర్చో. నిన్ను చూస్తూ ఉంటే నా కిరీటిని చూసినట్టే ఉంది. వాడెక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? కిరీటి వాళ్ళ కాలేజీకి వచ్చాడు. అలాగా నా బాబు కనిపించాడా? అవునతయ్య, నా కాలేజీలోనే భోజనాడు. వాడి యోగక్షేమాలు ఏ రోజు కారోజు నేను చెప్తుంటా కదా, నువ్వేం దిగులు పడకు. అంతే వినటమే గాని నా కిరీటి నాకు కనిపించడు. అదేమిటతయ్య, నువ్వు తీసుకురామంటే ఇక్కడికి తీసుకొస్తాను. వద్దు పాడి, వాడి ఇక్కడికి రావద్దు. వాడు బాగున్నాడన్న వార్తే చాలు మాకు. అవునమ్మా, అన్నయ్య వస్తే ఈ పాడముకు ఏం చేస్తారేమో. అమ్మా రాములు, మెట్రిక్ పరీక్షలు దగ్గరికి వస్తున్నట్టున్నాయి. కిరీటి లేకుండా ఇంగ్లీష్ ఎలా చదువుతావమ్మా? నేను లేనటండి. ఆ ఇంగ్లీష్ పాఠాలన్నీ మెత్తగా రుబ్బి పిండి రసం తీసి గ్లాస్ లో పోసి గటగట తాగించేస్తాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. కరణ్ గారు, మీ ఆటకి మరణం ఆసన్నమైంది. కానివ్వండి. లైఫ్ పంతులు గారు. పంతులా? పంతులు బళ్ళు గుళ్ళో పూజారిని, కొత్త పూజారిని. అదేనండి, అమ్మాయి పుట్టినరోజు, అర్చన చేయిద్దామని. అర్చన ఇప్పుడా? పిలవడానికి నాకు రావడానికి ఆ దేవుడికి కూడా తీరిక లేదు. బిజీ, వెరీ బిజీ. నీకు తొందర అయితే ఎదురుకుండా దేవుడు ఉన్నాడు, నువ్వే కొబ్బరి పెట్టి పోమా తల్లి. మీరు మంత్రాలు చదివితే. చూడు భక్తురాలా, నాకు మంత్రాలు రావు. నీకు గనక వస్తే అవేవో నువ్వే చదివి ఓ దానం పెట్టుకుని వెళ్ళిపో. కరణం నీకు మరణం. జోకర్ పడేశావయ్యా, జోకరు జోకర్ పడేశావు. ఏమిటి చూస్తున్నావు? కొత్త పూజారు ఏమిటి గుళ్ళో పేకాడుతున్నాడు ఏమిటి అని చూస్తున్నావా? నీ దేవుణ్ణి కూడా పిలిచి కూర్చోబెట్టి పేకాడించేయగలను. చూస్తావా? ఏం రాములు, నా కోసం ఎదురు చూస్తున్నావా? నీకోసం ఏం కాదు, పాఠం కోసం. పాఠమా? ఏది? అబ్బో, శకుంతల పాఠం. శకుంతలను చూసుట తోడనే దుష్యంతుడు గుండె లవ్ లవ్ అని కొట్టుకుని చూడాను. అలా ఏం కొట్టుకోలేదు. అబద్ధమా? కావాలంటే చూడు. రాములు రాములు, ఎక్కడివి అందాలు, ఎక్కడ దాచావి నాళ్ళు, చిక్కుకున్నవే ఆ వంపుల్లో నా చూపులు, చిక్కుకున్నవే ఆ వంపుల్లో నా చూపులు. నా వంపులు సొంపులైనవి నీ చూపుల్లో నా వంపులు.
ఉంటున్నవి పగలే కలలు, అదుపులేని పరువాలు, ఆడినవి దోబూచులు రాములు. చూపులు ఎక్కడ దాచా విన్నాళ్ళు, సొంపులైనవి నీ చూపుల్లో నా వంపులు. పసిపాప సున్నితాలు, పారిజాత పరిమళాలు, పైరగాలి జోజోలు, పంచుకున్న ముద్దరాలు, ఇంకెక్కడ పేరు లేదు. మీరు ఇన్స్పెక్షన్ వస్తున్నారని తెలియగానే గుండె అవి చచ్చి ఉంటాడు. శవాన్ని కూడా వారంటీ మీద తెప్పించవచ్చు. చూడండి, మీరు ఈ ఊరికి కొత్త, నేను పాతికేళ్లుగా ఈ ఊరికి ప్రెసిడెంట్ గారండి. ఈ చుట్టూ 101 గ్రామాలకి లీడర్ అండి. మీరు ఈ లీడర్ గారికి ప్లేడర్ గారా? చూడండి, మీరు ఈ ఊరికి కొత్త అని ముందే చెప్పాను. నిజమే, కానీ మీ గొప్పతనాలన్నీ ఈ పిటిషన్లో ఉన్నాయి. రోడ్లు వేయిస్తాను, చెరువులు తవ్విస్తామని గవర్నమెంట్ నుంచి 50,000 తెచ్చారు. ఒక్క రోడ్డు కనిపించదు, చెరువు లేదు. ఆ తర్వాత తుఫాన్ వచ్చింది కదా సార్, రోడ్లన్నీ గాలి కొట్టుపోయాయి, నీళ్లు ఎక్కువై చెరువులు మునిగిపోయాయి. అయ్యా, శెట్టి దుకాణం మా స్కూలు కూడా ఆ తుఫాన్ లో కొట్టుకుపోయాయండి. తుఫానికి ఎన్ని రోగాలు, ఆసుపత్రుల్లో మందులన్నీ అయిపోయాయండి. తుఫాన్ లో అన్ని కొట్టుకుపోయి మీరు మాత్రం మిగిలిన్నారు జనాన్ని ఉత్తరించడానికి. నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు. మీరు మర్యాదగా పిటిషన్ చేయండి. చేయకపోతే అని నేను మాట్లాడతానండి. మీకెందుకు శ్రమ? హలో, హైదరాబాద్ కాలా అండి? ఇవ్వండి, బ్రహ్మగారేనా మాట్లాడేది? నమస్కారం సార్. సార్, నేను విశ్వేశ్వరానే. ఎక్కడ సార్, పొద్దున్న నుంచి మీకోసం ట్రై చేస్తున్నాను. మీరేమో హైదరాబాదు ఢిల్లీల మధ్య తిరుగుతున్నారు. ఇక్కడ ఎవరెవరో వచ్చి మా ప్రాణాలు తీస్తుంటారు. ఆ కలెక్టర్ గారే ఉన్నారు, స్వీకరించండి. హలో, నమస్కారం సార్. బాగానే ఉన్నాను సార్. అదే సార్, ఇక్కడ పిటిషన్ అని చూస్తున్నాను. అదే సార్, ఇక్కడ పిటిషన్. అదే సార్, ఇక్కడ వీళ్ళంతా. అలాగే సార్, అలాగే సార్, అలాగే. కంచె చీరం వేస్తే కలెక్టర్ ఏం చేస్తారు? రామయ్య, ఫైల్స్ అన్ని తీసుకురా. ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి షష్టి పూర్తి చేయాల్సిందే. నాకు అప్పుడు 60 ఏళ్ళ. ఆడవాళ్ళ దగ్గర 20 ఏళ్ళే, ఉత్సవానికి మాత్రం 60 ఏళ్ళు. కాదనకూడదు. మీరు కాదంటే గంగలో దూకుతాం, వదిలిపోతుంది. మరీ ఉట్టి షష్టి పూర్తి ఏం బాగుంటుంది? తులాభారం కూడా ఏర్పాటు చేయించండి. ఇదన్నారు బాగుంది. బాగుంది అమ్మా, ఇది విన్నావా? నువ్వు వినవు, పరమ భర్తా భక్తురాలి కదా. ఏమిట్రా? నీ దేవుడు విశ్వేశ్వరయ్య పరమాత్మ గారు తులాభారం దుగుతాట. ఆనాడు కృష్ణుణ్ణి భార్యలంతా మేమంటే మేమని ప్రేమతో చూచారు. ఈనాడు ఈయన్ని తోడుగా స్వార్థంతో చూస్తున్నారు. అమ్మా, నువ్వు ఇలా ఊరుకుంటే ఏం లాభం లేదే. నన్ను ఏం చేయమంటావరా? ఆ పాప కోసం మనకు అక్కడ లేదని చెప్పు. చెప్తే నా మాట ఎవరు వింటారు? వినకపోతే చిబట్లవి. కానీ నువ్వు మీ నాన్న మగాళ్ళు ఉద్యోగాలు చేస్తారో ఊళ్ళో వెళ్తారో నాకు అనవసరం.
ఊర్లో గొడవలేవో ఆయనే పడతారు, మంచో చెడో ఆయనే అని పిలుస్తారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక నీకు నేనేం చెప్పను. అందాక నీ చదివేదో నీ గొడవేదో తప్ప ఇతర గొడవలు పట్టించుకోవటం. ఈ చెట్టు వరదల్లో కూడా కొట్టుకుపోడు, ఈ తులాభారంలో కూడా కాస్త ఎలా ఉండేటట్టు చేయండి. హోటల్ యజమాని తీసుకొచ్చానండి. నమస్కారం. హోటల్ బాగా సాగుతుందా? ఏదో మీ దయ వల్ల. మా దయ అలాగే కొనసాగాలంటే ఓ 1000 రూపాయలు చందా ఇప్పించండి. మన ప్రెసిడెంట్ గారిని నిలువెత్తు ధనంతో తులాభారం తోచిపోతున్నాం. లేదన్న అవునుకు హెల్త్ ఇన్స్పెక్టర్ వస్తాడు, మీ హోటల్లో ఈగల మోత, బయట మైకుల మోత, రాసుకు పోతాడు. తర్వాత సర్లేండి, 2 రోజుల్లో ఇస్తాను, రాసుకోండి. సరే అయితే. వెంకటరమణ విలాస్, 1000 రూపాయలు. దయచేయండి అయ్యా. సినిమా హాల్ తెచ్చా. నమస్తే. సందా లేదన్నా అనుకోండి, కరెంట్ ఇన్స్పెక్టర్ వస్తాడు, కరెంట్ కట్ చేస్తాడు. ఇంటర్వ్యూలో సినిమా ఆగిపోతే కుర్చీలన్నీ గల్లంతే. ఓ హౌస్ ఫుల్ కలెక్షన్ సందాగా ఇచ్చేయండి. ఎవరు చదవకండి? ఫ్రెంట్ గారు చాలు తులాభారానికి. అవును. అలాగే హాల్కి వెళ్ళి పంపిస్తాను. పదానండి. శ్రీనివాస టూరింగ్ టాకీస్, ఓ హౌస్ ఫుల్ కలెక్షన్. ప్రెసిడెంట్ గారి తులాభారానికి నువ్వు చందా ఇవ్వాలి. నా అక్కడే ఉంది ఇవ్వడానికి. ఏదో ఇవ్వాలి. కావాలంటే పచ్చకడి పెడతా. ఇంట్లో కూర్చుంటాం, ఎవరేమనుకున్నా వినం. నేను అలాగదే బయట తిరగాలి, కాలేజీకి వెళ్ళాలి. జనం అంతా ఈ తులాభారం గురించి హేళనగా మాట్లాడుతుంటే పిల్లక సిగ్గుతో చస్తున్నా. ఏమిటే నీ కుమారరత్నం ఏదో వాగుతున్నాడు? అదేనండి, మీరేదో విన్నానే. వెళ్ళలేకపోతే వాడిని చెవుల్లో సీసం పోసుకో మనం, తలెత్తుకోలేకపోతే వంచుకుని మేక పిల్ల వచ్చే మనం. ఎవడో ఏదో అన్నట్ట. ఏది ఆ అనేవాడిని నా ఎదురుగా వచ్చాను మనం. చేయించుకునే వాళ్ళకి సిగ్గు లేకపోయినా అనేవాళ్ళకి భయం ఉంటుంది. ఇది రాక్షస రాజ్యం కదా. ఇదిగో ఆ భయం ఏదో నీ కొడుకు కూడా ఉంటే మంచిది. ఇప్పుడే చెప్తున్నాను అమ్మా, నేను ఆయన కొడుకునే. భయం అనేది నా భాషలోనే లేదు. అబ్బాబా పాణి, నువ్వు ఆగునాయనా. ఏమండి, పిల్లాడికి ఏదో ఇష్టం లేదు మానేరాదు. అయినా తులాభారం తూగాలని మీకంత మోజుగా ఉంటే ఊళ్ళో వాళ్ళ సొమ్ముతోనే తూగాల, వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు అనిపించుకోవాలా? కావాలంటే ఆ తులాభారం ఇక్కడే తూగండి, మన ఇంట్లో తులుసుకోవట్లేదా? మీరు కావాలనుకునే నేను లేనా? నా దగ్గర బంగారం లేదా, భక్తి లేదా? ఆ కృష్ణ పరమాత్మని తూచినట్లు మిమ్మల్ని నేనే తూస్తాను. నాకు తులాభారం చేయటం కాదే, నిన్ను తీసుకెళ్లి వెంటనే పిచ్చి ఆసుపత్రిలో చేర్చడం మంచిది. అమ్మా, నువ్వింత అమాయకంగా ఉంటే నీ కృష్ణ పరమాత్మ లీలలకు అంతుండదు. నీ గారాభం వల్లే నీ కొడుకు నోరు సెగ పెరిగిపోతోంది. జాగ్రత్తగా ఉండమన్. ఇంటి గొడవలు గూళ్ళోను, గూళ్ళో గొడవలు ఇంట్లోను అనవసరం. నేను కావాలి అనుకున్న వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నారు, అక్కర్లేదు అనుకున్న వాళ్ళు రానక్కర్లేదు, చూడక్కర్లేదు. ఇంట్లో పెద్ద అపోజిషన్ లెటర్లు తయారయ్యాయి నాకు. బయట ఈయనకి అపోజిషన్ లేనట్టు. అమ్మా, ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈయన తులాభారాన్ని నేను చూడటం. హరిహరి నాయన పాణి, నువ్వు ఇట్లాంటి వాటిల్లో తలదొరచుకోకరా. మీ ఇద్దరి మధ్య నేను వెళ్ళి తప్పుతున్నాను. నా ప్రజలారా, నాకిలా తులాభారం తోగటం అనేది ససేమిరా ఇష్టం లేదు. కానీ మీ అందరి బలవంతం వల్ల ఒప్పుకోక తప్పలేదు. నేను మీ మనిషిని, ప్రజల మనిషిని. నన్ను నోట్ల రూపంలోనో, వెండి రూపంలోనో, బంగారం రూపంలోనో ఎలా తూచుకున్నా నాకు సంతోషమే. మీ ఆనందమే నా సంతోషం. మీరిచ్చేది తృణమైనా పణమైనా భక్తితో స్వీకరిస్తానని మనవి చేసుకుంటున్నాను. మారాలి మారాలి రోజులు మారాలి, తీరాలి తీరాలి బాధలు తీరాలి. మారాలి మారాలి రోజులు మారాలి, తీరాలి తీరాలి బాధలు తీరాలి. మారాలి మారాలి నాధులంతా భయాలు వదిలి ఒకే శక్తిగా లేవాలి. బాపు చూసిన కమ్మని కలలకు మనమే ఊపిరిపోయాలి, ఈ జనమే జీవం పోయాలి. మారాలి మారాలి Thank you.
జానెడు గంజికి జానెడు గుడ్డకు చాకిరి చేసి బ్రతుకీడ్చేవాళ్ళు. అయ్యా బాంచను గులాబోండని కొరల కాళ్ళకే పడి మొక్కేవాళ్ళు. పడా చోరులను పడా కోరులను పడిని కట్టగాలేవాలి. సమాన సృష్టికి నవీన సృష్టికి పునాది రాళ్లను వేయాలి. మారాలి మారాలి రోజులు మారాలి. తీరాలి తీరాలి బాధలు తీరాలి. మారాలి మారాలి. రానిది నీ కులమంటూ ఊళ్ళలు పెట్టే గుంటన కలను సరుకులు దాచి ధరలను పెంచి కరువులు తెచ్చే గజ దొంగలను నరహంతకులను జనఘాతకులను పరిమి కొట్టగాలేవాలి. యువజన గిరిజన పురజనులంతా చేతులు కలపాలి. అందరూ ఏకం కావాలి. సాగాలి సాగాలి సమరం సాగాలి. మారాలి మారాలి రోజులు మారాలి. సాగాలి సాగాలి రోజులు మారాలి. అలా నీళ్లు తాగితే ఇవన్నీ ఎలా తింటావురా బాబు? తిను నాయన. చాలమ్మా. నా చేతితో నీకు అన్నం పెట్టి ఎన్నాళ్ళు అయిందో నా బాబు కదూ. తిను. మనకొద్దండి గ్రామ పెద్దలకు ఇష్టం లేని పనులని మొత్తుకునేదాన్ని. మీ నాన్నగారు ఆనాడు నా మాట వింటే ఈనాడు. నాన్నగారు దేవుడమ్మా. మనిషిని మనిషిగా ప్రేమించాలి గౌరవించాలి అంటారు. అలాంటి వారు ఊరికి 10 మంది ఉంటే ఈ దేశం ఎప్పుడూ రామరాజ్యం అయ్యేది. నిజమమ్మా. చూడు చీడపురుగు నీకు సిగ్గే చిగ్గు ఎగ్గులే చీడపురుగునా నేను చెప్తా నీ పని చెబుతాను. ఏమనుకున్నావు నువ్వా కిరీటి? ఏ నాయన నువ్వింకా ఈ ఊరిని వదలలేదా నాయన? నీలాంటి పుష్టగ్రహాలు ఉన్నంత కాలం నాకు శ్రమ తప్పదు. గ్రహాన్న అందులోనూ దుష్టగ్రహాన్న చేస్తా నీ శాంతి చేస్తారా? బిడ్డవి సరసమైన సింహంతో ఆడాలి కానీ చేవతం ఏమిటండి అన్నాను. తంత అన్నారు మీ నాన్నగారితో చెప్పేదే అన్నా. చెప్పుకోకపోయినా నాకు చెప్పే పని తప్పుతుంది. మా ఇద్దరు పెళ్లి మా నాన్నగారే చేస్తారు. ఆ తర్వాత మీరు మా పలకి మొయ్యాలి అన్నారు. అన్నందుకు కాదండి రావణముండ నవ్వింది. ప్రేమతోనూ తేమతోనూ మూతి తుడుచుకుంటే పర్వాలేదు. పెళ్లి దాకా వస్తే పెద్ద దేశీయనే కోడలకు బుద్ధి చెప్పి అత్త తిట్టు నాకిందని 10 మందికి చిత్తలు చెప్పే ప్రెసిడెంట్ గారు అబ్బాయి. ఏం చేశారు పంతులు డాక్టర్? నేనేమన్నా అన్నానా బాబు? పాణిబాబు కయ్యానికైనా బియ్యానికైనా సమ ఉజ్జీ కావాలన్నారు. చివరికి మాట్లాడడానికి కూడా అంతస్తు స్టేటస్ హోదా సాంప్రదాయం ఉండాలంటారు. అంతే కదా. అసలు నాతో మాట్లాడటాన్ని అంతస్తు ఏమిటి? పెళ్లి కాకుండానే నర్సుతో ప్రమాణం సాగించే నీకు అంతస్తునో స్టేటస్నా? ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. ఏం పేర్నీడి గారు, ఏం బంధువులు గారు, మీరేమన్నా చెప్పాలా? వారు చెప్పించుకున్నారు కదండి. లేదండి కానీ పాపదే కానీ అదేనండి. నాన్నగారు మేమును మంచికి చెడుకి కావలసిన వాళ్ళం. తెలుసు పాపాల్లో కూడా భాగస్వాములు. అదేం వద్దులండి బాబు.
తెరవమంటే కప్పు కోపం, విడవమంటే పొలం కోపం. ఏమైతే అయింది? ఆ రాముల్ని ఊరి నుంచి వెళ్ళగొట్టేస్తే చినబాబు పోయి దాన్ని పెళ్లి తీసుకొచ్చి కళ్ళదటి కాపం పెడతాడు. మరి ఎట్టాగయ్యా, ఏం చేద్దామన్నా ప్రెసిడెంట్ గారు అబ్బాయి? అదే కదా, వల్ల మనని పెళ్ళం తంతు తినదామంటే అప్పు కుదురు, కొడదామంటే కడుపు తొట్టండి. ఇంకెట్ట అప్పుడు వాడెవడో పోదారు కొడుకు గనక వెళ్ళగొట్టాం. వెళ్ళగొట్టామని గుండెలు బాదుకుంటున్నారే గాని, ఆ కిరీటిగాడు ఊళ్ళోకి వస్తూనే ఉన్నాడు. ఆ రాముల ద్వారానో మన చిన్నబాబు ద్వారానో వాడి పనులు వాడి చేస్తూనే ఉన్నాడు. కిరీటి వస్తూనే ఉన్నాడా? రాముల్ని కలుసుకుంటున్నాడా? అమ్మా రాముడు ఈ పెళ్లి రాములకి నీకు ఈ పవిత్ర దేవాలయ ప్రాంగణంలో పెళ్లి. రాములు నిన్ను చిన్నప్పటి నుంచి అన్న చెల్లె పెరిగా. నువ్వు రాముల్ని పెళ్లి చేసుకుని తీరాలి. ఏమిటండి మీ బలవంతం? ప్రెసిడెంట్ గారు అబ్బాయి నిన్ను ప్రేమించకూడదు. మానుకోమనండి, చిల్లకి పీడికి గోడకి ఫిట్ అయింది. అందుకనే మీరిద్దరు పెళ్లి సస్తే జరగదు. డాక్టర్, మనం పెళ్లి మేళం తెస్తామంటే వీడు చావు మేళం కోరుకుంటున్నాడు అంటయా? కానీ ఇంజక్షన్ ఇచ్చాయి. నేను చావుకైనా సిద్ధమే, కానీ మీ దుర్మార్గం సాగనివ్వదు. పెళ్లికి సిద్ధమేనా? లేదు లేదు, ప్రేమించకూడదు. అంతేగా, అయితే నన్నే చంపండి, శాశ్వతంగా మీ పేరు విరుగుడైపోతుంది. నువ్వు చస్తే పాని తిరగబడతాడు, ఈ కిరీటి హరిజనులు రెచ్చగొడతాడు. కాబట్టి కిరీటే కావాలి. వద్దండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అన్నయ్యని చంపొద్దు. ఆలస్యం చేస్తే మళ్ళీ జనం చేస్తారయ్యా. తొందర కానీ అన్నయ్యని చంపకండి, అన్నయ్యని చంపకండి. దేవుడు పాము రూపంలో వచ్చి ఈ కిరీటి గారిని చంపిపోయాడు. అబద్ధం, కిరీటి బాబుని చంపింది పాము కాదు, మీరు మీరే అంతకులు కోడు. అమ్మమ్మమ్మమ్మా, చూశాటయ్యా ఎంత తెగించిందో. రంకు నేర్చిన మా బొంక నారవదా అని చెప్పి ఆ పాపం మా గంట కడుతుంది. ఇట్లాంటి దాన్ని ఊరికే వదిలేస్తే దీని రుచి ఊళ్ళో కొంతమంది ఇట్లాగే తయారవుతారు, మొత్తం ఊరంతా నాశనం అయిపోతుంది. ఊరంతా నాశనం అవుతుంది, వదిలేయకూడదు. లక్కలండి. ఆగండి ఆగండి ఆగండి, ఏం జరిగింది? మీకు తెలవటండి, ఇలాంటి కుక్క ఊళ్ళో ఉండడానికి వీల్లేదు.
నాయనా కిరీటి, ఈ అపరంధ నీ గురించి చెప్ప. బాబు కిరీటి, బాబు బాబు, రామరాజ్యం కోసం కలలేవు కంద దేశం, రామరాజ్యం కోసం కలలేవు కంద దేశం, తన ఎదుటే సమధర్మం కగలబడుతుంటే దిక్కుతోచక చూస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. రామరాజ్యం కోసం కలలేవు కంద దేశం. ఏడు పాడల వాడా, ఓ గాలి గుండెల వాడా, ఏడు పాడల వాడా, ఓ గాలి గుండెల వాడా, కంతులేని అధర్మ తాండల అంతు చూడగానేవా, దుర్భర దుష్కర ముష్కర పాలన తుదముట్టించగలవా. కొండలు దిగి వస్తావో, ఏ రూపంలో వస్తావో, బండ చీల్చుకుని రా, బండ చీల్చుకుని రా, లేకుంటే గుండె చీల్చుకుని రామయ్యా. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది రాములు, నువ్వు ఎలాగోలాగ బతికి బయటపడ్డావు, నాకు అదే 10,000. అవును, పాపించడాన్ని నేను బ్రతికాను, మన కారణంగా కిరీటని పంపేశారు. అవును, వాళ్ళ ముఖాన్ని చెప్పుతో కొట్టినట్టు మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, ఊరేగింపుతో ఊళ్ళో కడదాం, వాళ్ళ కళ్ళెదుటే కాపురం చేద్దాం, ఏం చేస్తారో చూద్దాం. మీ రాములు ఆ రోజు చచ్చిపోయింది, ఈ రాములు లోకం దృష్టిలో చెడిపోయింది. ఇంత నీచమైన నిందను పోస్తాం, ఏ ఆడది లోకం ముఖం చూడలేదు, బ్రతకలేదు. ఎవరేమనుకున్నారు బాబు, నేను ఒప్పుకోను, మీరు కాదని బలవంతం చేస్తే చావనే తస్తాను, కానీ ఈ కళంకంతో పెళ్లి మాత్రం చేసుకోను. అదేమి వద్దు, పోనీ, నువ్వు చదువుకుంటా, నేను చదివిస్తాను. మీరు మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు, జాన్ శంకరం గారు. చూడమ్మాయి, నా పేరు జాన్, నా భార్య పేరు ఈశ్వర్, మా అబ్బాయి పేరు జ్ఞానేశ్వర్. మా పిల్లలు క్రిస్టియన్స్ కాదు, హిందువులు కాదు, ఇండియన్ అంటే భారతీయులు. ఎలా ఉంది ఐడియా? రాములు, రాములు కాదు, రామేశ్వరి. రామేశ్వరి బాగుందండి, రామేశ్వరి మెట్రిక్ పరీక్ష కూర్చోవాలండి. ఎస్ ఎస్ ఎస్, ఐ నో మై బాయ్, చెప్పావు కదా అందాక ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది, మెట్రిక్ కి కూర్చుంటుంది. ఈ జాన్ శంకర్ మాటంటే మాటే, మెట్రిక్ తప్పకుండా పాస్ అవుతుంది. అవునండి, జరిగిందంతా రాముని చెప్పింది, ఇక ఆ దుర్మార్గుల్ని మీ భగవంతుడు ఎలా శిక్షిస్తాడో చూడాలి. ఆ భగవంతుడు కూడా వీళ్ళ ఎత్తులకు చిత్తైపోయాడు. ఇది కలియుగం నాయన, కలవు సంఘే శక్తి అన్నారు, సంఘమే ఈ అన్యాయాలను ఎదిరించాలి, ఎదిరిస్తుంది కూడా. బాబు పాణిబాబు అంతా మన మంచిదే అన్నట్టు ఆ పాపం చూడడానికి మీరు ఊళ్ళో లేకపోవడమే మంచిదైంది. ఆ రాముడు కిరీటి మన ఊరు గుళ్ళు, రావరా రా. చూడు బాబు, రంపు సాగితే పెళ్ళెందుకని పగలంతా అన్నా చెల్లెళ్ళు, రేత్రి రేత్రి ముగ్గురు పెళ్ళాలు, ఊళ్ళో చేరి ఒకటే పాపం. పాపం పండింది, పామయ్య వచ్చి కిరీటిని కాటేసింది. ఆ రోజున మీరే కనుక ఉంటే రాముల్ని నిలువున పాతేసేవారు, అక్కడికి జనం చంపబోతే నాన్నగారు అడ్డం పడి ఆపారు. కాలేజీలో ఏవో నాటకాలున్నాయని అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావా? వాళ్ళు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదైందిలే. ఆ పాపిష్టి రాములమ్మ ఏం చేసిందో విన్నావా? అన్నా అన్న అంటూనే ఆ కిరీటిని పాడు చేసిందట, అదే దేవాలయంలో. పూజారి కొడుకు వాడికి ఎలా బుద్ధి లేకుండా పోయిందో, అందుకే తావు కచ్చి చచ్చాడు. పైగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావని ఊరంతా చెప్పుకుందట.
తగిన శాస్త్ర జరిగిందిరే. ఊళ్ళో జనమే రాళ్లతో కొట్టి తల్లి తగిలేశారు. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తీరదురా నాయన. అంతేనమ్మా, టైం వస్తే అంతే. కాస్త ముందు వెనక 1000 బండ్ల తిన రాబందుకు కూడా ఒక రోజు వస్తుంది. చిన్న గాలికి తప్పుంది. బేబీ, ఇక నువ్వు కాలేజీలో చేరవచ్చు. వద్దండి, మీకు భారం కావడం నాకు ఇష్టం లేదు. భారము లేదు, హారము లేదు. హరిజనులు కావాలి అంటూ రావాలి, కానీ అన్ని ఏర్పాట్లు రెడీ రెడీ. కులచక్రం తిరిగింది, ఎన్నికలు వచ్చాయి. 5 ఏళ్ల పాటు సగటు మనిషి నుదుటి వ్రాతను తీర్చిదిద్దే సమయం ఇది. ఎటు చూసినా సందడి, కోలాహలం, రకరకాల పార్టీలు, ఎందరెందరో అభ్యర్థులు. ఎన్నికలలో గెలవాలని కలలు కంటారు అందరూ, నాయకత్వం చేపట్టాలని ముచ్చట పడతారు మరికొందరు. అయితే ఏమయ్యా పేర్నేడు, ప్రజలంతా ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఈ పార్టీని సపోర్ట్ చేయడం ఏమైనా భావ్యంగా ఉంటుందా? మనకు కావాల్సింది డబ్బు. ప్రెసిడెంట్ గారు ఉన్నారా? వస్తున్నారు. మమ్మల్ని మీకోసం ఇక్కడ ఉండమన్నారు. ఇదిగో డబ్బు, ఓట్ని ఎంతైనా సరే వరుస పెట్టి కొనేయండి. వాళ్ళ ఓట్లు మన ఓట్లు అన్ని కొనేయండి, అందరినీ తినేయండి. నమస్కారం సార్, డబ్బు తెచ్చాను సార్. ఆ డబ్బు ఏం సరిపోతున్నాయా? ఎలక్షన్ లో నెగ్గాలంటే ఇంకా చాలా కావాలి. వస్తాయండి, వస్తాయి. ముందా డబ్బు పెట్టి ఏం చేయాలో మాకు తెలుసు, వెళ్ళి డబ్బు తీసుకురా. అలాగే సార్. బాగా ఖర్చు పెట్టి ప్రచారం చేయండి అయ్యా, బజార్ పెద్దలకు మాత్రం ముందు పంచండి, అందరిని తాగించండి. బాగా ఖర్చు పెట్టాలట. ఖర్చు పెడితే మనకేం మిగులుతుంది? పోతే వాడే పోతాడు, జేబులో పెట్టండి. సోదరులారా, పాత ప్రభుత్వం మనల్ని ఎందుకు పనికిరాకుండా చేసింది? ఈసారి ఎన్నికల్లో మన ప్రభుత్వం గెలవడానికి మనం గట్టిగా కృషి చేయాలి. అంటే ఈ ఎన్నికల్లో మన పెద్దలున్నారే, జనాన్ని తీర్పు తినే గద్దలు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి మనం ఓట్లు వేయకుండా ఉంటే చాలు, మనం గెలుస్తాం. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఓట్లు చస్తే వేయం. మంది జనం పార్టీ, జనం మనం గెలవాలి. జనం ప్రభుత్వం రావాలి. జనం పార్టీకి, జనం పార్టీకి, జనం పార్టీకి. సాధు జనులను రక్షించను, దుష్టులను శిక్షించను, ధర్మమును సంస్థాపించను, నేను ప్రతి యుగమునందును అవతరించును. ఇప్పుడు నీ కొడుకు అవతరించినట్టు. ఏమిటండి? వాణ్ణి హద్దుల్లో పెట్టే సత్తా నీకుందా, లేకపోతే నన్నే తేల్చేయమంటావా? ఏమైందండి? అలాగా వాళ్ళందరితో కలిసి డ్యాన్సులు చేస్తాడు, నా పరువును రచ్చగీడుస్తాడు. రక్షించను, దుష్టులను శిక్షించను, ధర్మమును సంస్థాపించను, నేను ప్రతి యుగమునందును అవతరించును. ఇప్పుడు నీ కొడుకు అవతరించినట్టు. ఏమిటండి? వాణ్ణి హద్దుల్లో పెట్టే సత్తా నీకుందా, లేకపోతే నన్నే తేల్చేయమంటావా? ఏమైందండి? అలాగా వాళ్ళందరితో కలిసి డ్యాన్సులు చేస్తాడు, నా పరువును రచ్చగీడుస్తాడు. అమ్మా, ఏమిట్రా పని? మీ నాన్నగారు ఏదో అంటున్నారు. నేను చెప్పడం ఎందుకే, కనిపిస్తారా? చదువుకోరాని పంపిస్తే పొట్ట పగిలేట్టు 7 గిన్నెల క్యారేజీకి హాజరు, కాలేజీకేమో గైర్ హాజరు, కూలీ 4000 తిరగడానికి తయారు. పారిపోయాడు, ఎందుకు పనికిరకుండా పోయాడు? ఇంకే రాజకీయాల నుంచి ఏ ప్రెసిడెంట్ పదవి నా మొహన్ పారేమను. అంటే ఎందుకు పనికిరాని వాడు రాజకీయాలకి ప్రెసిడెంట్ పదవికి పనికొస్తాడనేగా? ఎంత మందిని చూడటం లేదండి, మీరు బాగుపడ్డారుగా. అబ్బాయి అలాగే ఆఘోరించావులే నోర్మై. అంతే, నోర్మేయటమే నీ పని. అబ్బబ్బా ఊరుకోరా, నేను ఒప్పిస్తాను లేరా? అమ్మా ఎంత పిచ్చిదానవే నువ్వు, పదవి సంగతి నీకు తెలియదు. ఒక్కసారి ఆ కుర్చీ దొరికిందంటే జన్మ జన్మలకి వదలు, పరదొస్తే గానీ దేవ. మరి ఆ కుర్చీ నాకు కావాలంటే ఓట్లు కావాలి కదా, అందుకనే ఆ జనంతో తిరుగుతున్నా. అవునవును, అప్పటికి గాని చెప్పాకర్రా చేతికి రాదు. శుభ్రంగా ఓ పిల్లని తెచ్చి పెళ్లి చేస్తాను, కావాలంటే ముప్పొద్దురా దానికి ఎదురుగ్గా కూర్చోమను. పెళ్ళా నాట? ఏం పదవి ఉందనే హోదా ఉందనే? ఫలానా ప్రెసిడెంట్ గారి అబ్బాయి అంటేనే హోదా. ఏమేవో అమలాపురం సంబంధం 5 లక్షల కట్నంతో రెడీగా ఉంది, అక్కడే ఇల్లరికం ఉండొచ్చు. అంతగా కావాలంటే అక్కడే అల్లరికం వెలగబెట్ట మనం. మూడు ముళ్ళు వేయడానికి నీ కొడుకుని సిద్ధంగా ఉండమను. మరి ఇంకెవరా నాయన? అవునవును, మూడు ముళ్ళు వేస్తాం. 5 లక్షలకు ఆయనను, అమ్మాయికి నేనును. అప్పుడే నన్ను అల్లుడ మార్కెట్ లో అమ్మకానికి పెట్టారన్న మాట. పర్వాలేదే, ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మన కథలోని ఈ గ్రామానికి రామరాజ్యం వచ్చింది. రామరాజ్యం అంటే
ఏ ఒక్కరిని గురించి కాదు, అది ఏ ఒక్కరికి చెందదు. ప్రతి మనిషికి కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, నిలువ నీడ ఇవ్వగలిగిన న్యాయమైన ప్రతి ప్రభుత్వము రామరాజ్యమే. అందుకే అలనాటి శ్రీరామచంద్ర ప్రభు ఏలిన రాజ్యం రామరాజ్యం అయింది. అలాంటిదే మన ఈ రామరాజ్యం కూడా. చేసే పార్టీ పోతే పోయింది గాని ఏమాత్రం సంపాదించావయ్యా పేర్నేడు? ఏముందండి, మేడ మీద మేడగట్టాను, నా మీద మంత్రులు గారే పెట్టరు. మా బాగా సెలవు ఇచ్చారు, నామశుద్ధకి సరిపోలేదు ఈ సంపాదన. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. మనం పనిచేసిన పార్టీ ఓడిపోయింది అంటే మన పరపతి ఎంత పోయిందో ఆలోచించండి. భూమి మీది, ప్రభుత్వం మీకు ఇచ్చింది, అప్పుడు ఇల్లు వేసుకుంటే అట్ట తగలడ్డాయి. అందులో కాలకడమే వద్దు బాబు. అదిగో ఆ మూఢనమ్మకాలు మిమ్మల్ని పాడు చేస్తున్నాయి. పోనీ ఆ భూమిని పాడు పెట్టకుండా ఏ కాయగూరలు పండించండి. కాయగూరలు అయితే పెడతామనుకోండి, మరి అటు నీళ్లు? దేశంలో బావులు కాలువలు తవ్వేది మీలాంటి సమజీవులేనయ్యా. మీరు తలుచుకుంటే రాత్రి రాత్రి బావులు తవ్వేయలేరు. ఆయన చెప్పింది కూడా నిజమే. అవును, ఆ బంగారు గంజల్లో బంగారం పండిస్తుంటే. ఓ ఎలిగా, పిల్లంగా, మాధుడు లచ్చిగా, మీ అబ్బగా సొత్తుట్రా ఇది? బంగారం లాంటి బంజర్లు సాగు చేసి నాశనం చేయడానికి మీకు ఎన్ని గుండెలరా? అదేడు బాబు, గవర్నమెంట్ మాకు పట్టాలు ఇచ్చిందిగా. ఇచ్చింది ఇచ్చిందో, ఎందుకు ఇచ్చింది? గుడిసెలు వేసుకోవడానికి అంతేగాని పాయింట్ కొట్టి పంటలు పండించుకోండిరా అని కాదు. మా భూములు ఇవి, గుడిసెలు వేసుకుంటాము, పంటలు పండించుకుంటాము, మా ఇష్టం. మా ఇద్దరు మీజులు పెట్టండి పెద్ద మనిషి గారు. ఏమిటి కొట్టడానికి మీద మీద కొట్టుకున్నావు? ఈ ఊళ్ళో నీళ్లు నిప్పులు కొట్టడం జాగ్రత్త. పెద్ద మనుషులు అంటే వేళాకూడంగా ఉందా? ఈ ఊరు కురవేశానికి ఎట్లాగో భయం భక్తి లేవు. పెద్దముండవాడివి నీకుండక్కర్లా, నీకు తెలియదు ఈ ఊరు పడిగట్టు పద్ధతి. పెద్దూరు తమతో మాకు తగువేడు బాబు, పాణిబాబు చేసుకోమన్నారు. పోయికు కారు కొట్టరు పోయికు. ఏంటి పాణిబాబు బోరింగ్ పెట్టి సాగు చేసుకోమన్నాడా? నిన్న నన్ను నమ్మమంటావా? దేవుడు సాక్షిగా బాబు, దీని సాక్ష్యాలు సంపన్నాలు ఎందుకురా? ఆ మోటార్ తీసి మాటలు పెట్టించు. పట్టాలు ఇచ్చింది సాగు చేసుకోవడానికి కాదు, గుడిసెలేసుకోవడానికి. క్రిమినల్ కేసు పెట్టి ఊత లెక్కటం చెప్ప. మా నోటి కాడ కూడి తీసి మీ ఇల పెట్టని నింపుకుంటే చూస్తూ కూర్చోవడానికి ఇవి ఎంత కదులుతావు? యో మీ ఇంట వచ్చినట్టు చేసుకోండి. పాణిబాబు సాగు చేయమన్నారు, చేస్తున్నాం. అయితే పాణిబాబు గడ్డి తినమంటాడు, తింటావా? వచ్చే వరద వచ్చే వచ్చ వచ్చ వరద వచ్చే గణనాథ, కొత్త నీరు పొంగి వచ్చే గణనాథ, వచ్చ వచ్చ వరద వచ్చే గణనాథ, కొత్త నీరు పొంగి వచ్చే గణనాథ, కలుపు మొగ్గ నలిగి పోవు గణనాథ, కష్టం ఇంత తీరిపోవు గణనాథ. వచ్చే వచ్చే వరద వచ్చే ఆసుపత్రి మందులన్నీ సొమ్ము చేసుకున్నాడు మందులోడు, అమ్ముకోని ఆసుపత్రి మందులన్నీ సొమ్ము చేసుకున్నాడు మందులోడు. సొంతదాన్ని చేసుకొని మంత్రసాన్ని మా పటేళ్ళ కులుకుతాడు సోగాడు మందులోడు. వచ్చే వరద వచ్చే ఎవడు వీడు అవునవునే తప్పులేమి చేసినాడు, బ్యాగులోన దగ్గర అమ్ముతాడు. ఓహో చలి చీమలతో కరిపించు అమ్మమ్మ. కిరస
నరికేయండి కాళ్ళు నరికేయండి, ఉప్పు కారం గట్టిగా దట్టించండి, మరికే నూనెల బాగా వేయించండి. బడిలో చదువుకు సున్నా చుట్టి, గుడిలో పూజకు నామం పెట్టి, ఆ పప్పు చూపుల గల్లలేసే కన్న దీపాలాంటి పాపల బ్రతుకుల కన్న చీకటి చేసి వీధులు దిగే తిరుగు పోతూ పో చదువుల గురుడా. ఓ గురుడా సారు ఇక మనం యాట కట్టేయడం బెటర్. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, మనల్ని ప్రైవేట్లు కూడా చెప్పుకోవద్దంటున్నారు. ప్రభుత్వం వారు అంటూనే ఉంటారు, మనం వింటూ ఆడుకుంటూనే ఉంటాం. చూడండి, నీ చెవితో వింటాం, నీ చెవితో చెప్పండి. ఈ జాన్ శంకర్ మాట అంటే మాట. బేబీ, నువ్వు బిఏ పాస్ కావాలి అన్నాను, అయ్యావు. రామేశ్వరి బిఏ. అంత మీ ఆశీర్వాదం మాస్టర్. ఈ పేపర్స్ మీద సంతకం పడి ఐఏఎస్కి అప్లై చేయాలి. నువ్వు కలెక్టర్ అవ్వాలి. ఎందుకని అడక్క, ఈ జనానికంతా మంచి కలెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో చూపెట్టాలి. ముందు సంతకం పడి. ఏం చదవాలో సిలబస్ ఉంది, ఏం రావాలో మోడల్ పేపర్స్ ఉన్నాయి, లైబ్రరీలో పుస్తకాలు ఉన్నాయి. అన్నింటి మించి మంచి మాస్టర్ ధ్యాన శంకరం గారు మాట అంటే మాటే ఉంది. అందుకని ఏం ఆలోచించకుండా సంతకం చేసి. పేద పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు కదండి. పేద పిల్లలకే ఉంటారా, అందరికీ పెడుతున్నాం. అయితే అది మధ్యాహ్న భోజనం కాదు, మిధ్యాహ్న భోజనం. అంటే విద్య అంటే ఒట్టిది ఉత్తి భోజనం. అదేమిటి మాస్టర్? అదంతేనండి, ఈ పాఠశాలే పాకశాల, మనమే వంట పంతుళ్ళం. మీరు కూడా భోజనం చేస్తారా? అయ్యా ఇదిగో కూర్చోరా, ఇదిగో మీ ఆకు. ఈ ఆకు నీకురా, ఈ ఆకు నాకు. ఇవ్వండి మంచినీళ్ళు. ఇది పప్పు, అన్నం, ఇది చారు. కానివ్వండి, అలా చూస్తారేమిటండి, తినరా. ఇప్పుడు అర్థమైందా మధ్యాహ్న భోజనం అంటే? అంచేత మాస్టారు, ప్రెసిడెంట్ గారు మనకి సరుకులు ఇస్తున్నది మిథ్య, వాళ్ళు తింటున్నది మిథ్య. ఫోన్ చేశాం కదా, భుక్తావాసంగా ఉంది, నేను కాసేపు పడుకోవాలి. మీరు కూడా వెళ్ళి ఆ క్లాస్ రూమ్ లో పడుకోండి. వరా, మధ్యాహ్న భోజనం ఫోన్ చేశావు కదా, సాయంత్రం దాకా ఆడుకుని ఇంటికి పో, వదిలిపోతుంది. బ్లెస్ యూ బేబీ. కలెక్టర్ అయ్యాం, ట్రైనింగ్ పీరియడ్ సబ్ కలెక్టర్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. మీ చల్లని దేవినే మాస్టర్. మేడం, కలెక్టర్ గారు, నాకు ఒక చిన్న అర్జీ ఉందండి. ఏమిటో చెప్పండి. బేబీ, పెళ్లి అర్జీ అయితే మాత్రం వాయిదా వేసి.
పవనమా మంజుల వసంతమా మలయ పవనమా మంజుల వసంతమా తిరిపోని యువరాణి తిరిపోని యువరాణి చరణాల చల్లండి విరులు చల్లులుగా కొత్త లేడీ కలెక్టర్ గారు. కలెక్టర్ కొత్త పాత ఏమిటి ఆరయ్య గారు? చెప్పమన్నారా, ఆవిడ కలెక్టర్ కావటం ఇదే ఫస్ట్ అండి. మొట్టమొదట మన జిల్లాకి, అందులోనూ మన గ్రామానికి ఇన్స్పెక్షన్కి వస్తున్నారండి. ప్రెసిడెంట్ గారు, ఇదేదో కాంప్లికేటెడ్ కేసేనండి. ఇదేదో అనుమానించాల్సిన సంగతేనండి. ప్రెసిడెంట్ గారు, మూలన్న ముసలమ్మ కదా మన ఊరు. ఈ రామనాథుడు లంకి చేరవాలా కలెక్టర్ అమ్మా? పెన్నిడు ఎందుకైనా మంచిది. కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ అయ్యే వరకు కాస్త నిజాయితీగా ఉండండి. ఓ డాక్టర్, మీ ఆసుపత్రిలో రోగులు ఎటు ఉండరు, మందులన్నా నిలవంచండి సీసాల్లో. సీసాల మీద మందు చీట్లు అంటిస్తారులేండి. నువ్వు నాకేం సలహా చెప్పక్కర్లా. మీ పంతుల్ని జీతాలు తీసుకోవడానికే కాదు, ఈ తనిఖి కూడా రమ్మని పిలిపించు. పని కడుపుని పని చెప్పేసి దుకాణానికి తాళం పెట్టి హాస్పిటల్ పడుకుంటే ఎప్పుడు వంకర బుద్ధి వంకర మాటలను. తొలి చూపులోనే తొలకరు వలపన్నట్లు మొట్టమొదటే కలెక్టరమ్మ మూర్చిపోయేలా మేళతాళాలతో ఆర్భాటంగా ఆహ్వానించేద్దాం. కొంపతీసి మన రాములు కాదు కదా, ఆ పోలికలో ఉంది. అదెందుకు అవుతుంది? ఆపండి. ఏమిటిదంతా? తమరికి ఘన సన్మానం. వేద మంత్రాలతో మేళతాళాలతో
తమని ఊళ్ళోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. చూడండి, మీ ఊరికి నేను ఉద్యోగిగా వచ్చాను. ప్రజల సంక్షేమం కోసమని ప్రభుత్వం చాలా చట్టాలు చేసింది, సౌకర్యాలు చేస్తోంది. అవన్నీ ప్రజలకు సక్రమంగా అందేట్టుగా చూడటమే కలెక్టర్గా నా డ్యూటీ. జీతం కోసం పనిచేసే మాకు ఈ సన్మానాలు చేయటం అనేది ఆలికి అన్నం పెట్టడం, ఊరికి ఉపకారం చేసినట్టుంటుంది. మేడం, ఈ రోజుల్లో జీతాలు తీసుకుని సక్రమంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం ఘనంగా సన్మానించాలి. నేను ఇప్పుడే ఉద్యోగానికి వచ్చాను, సక్రమంగా చేస్తున్నానో అక్రమంగా చేస్తున్నానో తెలియకుండా సన్మానం అంటే ఎలా? మేడం, దిస్ ఇస్ నాట్ సన్మానం, చిన్న సైజు ఆహ్వానం. అంతే అంతే, ప్రజా సంక్షేమం కోరి వచ్చిన ఉద్యోగస్తులు మీరు. మిమ్మల్ని ప్రజలు ప్రజా నాయకులు గౌరవిస్తే ప్రభుత్వాన్ని గౌరవించినట్టే, అందుకని మీరు తప్పకుండా అంగీకరించాలి. మా మాట మన్నించాలి. మన్నించారు, మీరు కానివ్వండి నాన్నగారు. కనివ్వండి, కనివ్వండి. దయచేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అరే గారు. ఎస్ మేడం. ఏమిటివన్నీ? తమరి భోజనానికి ఏర్పాట్లు. సారీ అండి, నేను మరొకరి భోజనం గాని కాఫీ గాని తీసుకుని వంట మనిషిని కూడా తెచ్చుకున్నాను. భద్రయ్య, త్వరగా వంటకు ఏర్పాట్లు చేయించు. అలాగేనమ్మా. ఈ ఊళ్ళో కిరాణా దుకాణాలు ఎక్కడ ఉందో చెప్పండి. ఎక్కడ ఎందుకు? మా పేరేడు దుకాణం ఏంటిగా? ఎక్కడ? అదే ఆ నాలుగు రోడ్లు కలిసే చోట మర్రి చెట్టు ఉందా? మరి పక్క డాబా. అలాగే చూడు బాబు, కష్టపడి చేయించాము. మరి వీటి సంగతి ఏమిటి? ఊళ్ళో పేద పేదలకు పంచండి, అధికారులకు పెడితే మీకుండే లాభం లేకపోయినా అన్నదానం చేసిన ఫలితం తక్కుద్ది. ఇది ఎక్కడో గట్టికేసి కదిలితే ఖర్చు. కొత్త చెప్పులు కూడా ముందు కాళ్ళని కరుస్తాయి, ఆ తర్వాత అవి అలవాటు పడిపోతాయి. దగ్గండి బాబు, దగ్గండి. ఈయన కూర్చో మందే, ఇక్కడ కూర్చోండి. ఈయన ఎవరి పిల్ల? ఐసర్ గారు తీసుకుంది బాబు గీసరు. ఇసురు 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 అడ్డం గీసరు. ఈయన పసిపిల్ల. ఈ సిగరెట్ తీసి నోట్లో పెట్టి నిప్పు అంటించు. అదేనండి సిగరెట్ అంటించబడుతున్నా బాబు. మీరేమో మాట్లాడకండి, మీకు కావాల్సిన అన్నీ పట్టుకెళ్ళండి. చూడండి, మీకు బిస్కెట్లు కావాలా, బాస్కెట్లు కావాలా, చిక్కులెట్లు కావాలా, చీకులెట్లు కావాలా? ఆయనకి నాకు తేడా ఉందా? నా పెదరే ఎవరనుకుంటున్నావు? నాకంటే గొప్పోడు. ముఖం చెప్పిందండి, ఎవరనుకుంటున్నా తెలితే కలెక్టర్ గారు బంట్రోతు పిల్ల బంట్రోతు. ఏడి ఎర్ర మగమా, ఆ సిగరెట్ బాబు నుండి పెట్టి వెలిగించు. బాబు, కలెక్టర్ అమ్మ మంచిదని విన్నాను. ఏడి అలా నిలబడితే పెట్టే ఇప్పటించమంటే. సారీ అండి, మీరు అండించుకోండి. బాబు, కలెక్టరమ్మ ఎవరి మాట వింటది అని. ఆ మాటకు వస్తే ఎవరి మాట ఎందు? ఇంటికి ఇంటే మన మాట వినాలి. అదే నాకు కావాల్సింది. బాబు, ఆ సరుకులు చిట్టి ఎలాగమండి. ఈ చిట్టిని ఈ సంచి లోపల పట్టుకెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఇసరు బాయ్ ఇసురు బాబు. నీళ్ళు చూసుకుని అమ్మగారి జీవిలో నా మాట పడేయండి. ప్రభుత్వం ఇచ్చే సరుకులన్నీ డైరెక్ట్ గా నాకే వచ్చేటట్టు చేయాలి బాబు. బాబు, ఆ ప్రెసిడెంట్ డాక్టర్ పంతులను పదలు పీక్కు తింటారు గాని నాలాగా పదా సేవ చేయరండి బాబు. పచ్చపిల్ల, సరుకులు సరుకులు. మొత్తం డబ్బెంతో లెక్క రాయలేదేటి? మొన్న మనకి ఎట్లే పెద్దరు ఉత్తిని ఇచ్చామని తీసుకెడితే ఆవిడ నా తిత్తి తీస్తుంది. ఇది ఉంచి లెక్క రాసి ఉంచు, సాయంకాలం వచ్చి తీసుకెడతాను తగ్గిపెట్టి. బాబు బాబు, అమ్మగారి చెవిలో నా మాట. నీ గురించి చెప్పవలసిందంతా చెప్పకుండా వదులుతారా? అయ్యో, అంటరాని పిల్ల దేవాలయంలోకి వచ్చింది, అంతా మైలుపడిపోయింది. మీకోసమే ఈ పూజ ఏర్పాట్లన్నీ చేశాం.
మన పని అయిపోయింది కదా, చూడండి. మేడం గారు ప్రశాంతంగా పూజ చేసుకుంటారు, మనం ఎందుకు పదండి? రామా, నీ చలవ వల్ల మళ్ళీ ఆ రామభద్రుని సేవించుకునే అదృష్టం కలిగింది నాకు. ఆ దేవుడే నేను ఇక్కడికి పంపించాడు అనుకుంటాను. ఆ దేవుడి దయ్యా మీ ఆశీర్వాదం ఉంటే నా చేయం తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకం నాకుంది బాబు గారు. నీ చేత ఇంకా ఏమేం మంచి పనులు చేయించాలని సంకల్పించాడో ఆ పరమాత్ముడు. అక్కల్లారా, చెల్లెళ్ళారా, తెలుగుదేశం ఆడ పడుతున్నారా, రెండమ్మా రండి. వయస్సుకి తగ్గ అందాల్లో రకరకాల చీరలు ఉన్నాయి. బెనారస్ సిల్క్ చీరలు, కంచి ధర్మవరం ఆరణి పట్టు చీరలు, వెంకటగిరి జరీ చీరలు, బెంగళూరు సిల్క్ చీరలు తగ్గింపు ధరల్లో చౌకగా ఉన్నాయి. కల్లా పెళ్ళామా చీరలున్నాయి, తాతా మనవడ దుప్పట్లున్నాయి, ఇల్లరికం లంగాలున్నాయి, ఎమ్మెల్యే పంచెలున్నాయి, అర్థానికి బాడీలున్నాయి, అర్థమొగుడు బనీళ్లున్నాయి, అందరికీ అందుబాటులో చౌకగా కారు చౌకగా ఉన్నాయి. రెండమ్మా రండి, రెండమ్మా రండి, రండి 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 రండి. రెండు చీరలు కొన్న మొగుడు గారికి ఒక ధోవతి ఊరికే ఇస్తా, రెండు కొనిపించిన పెళ్ళాం గారికి ఒక చీర ఊరికే ఇస్తా. ధోవతి కొంటే లంగా ఫ్రీ, లంగా కొంటే లుంగి ఫ్రీ, లుంగి కొంటే బనీన్ ఫ్రీ, బనీన్ కొంటే బాడీ ఫ్రీ, ఏ ఒక్కటి కొన్నా ఇంకోటి ఫ్రీ, ఏ ఒక్కటి కొన్నా ఇంకోటి ఫ్రీ. ఏమి స్వామి జబర్దస్తి? నేను మూడు రోజులకు ముంచబుని, నేను 3/14 కూడా కరణాన్ని. కరణం మున్సబులు మునిగిపోతున్నట్టుగా పత్రికల్లో అంతే, ఈ ఊళ్ళో ఇంతే. ఈ ఊళ్ళో దుకాణం పెట్టాలంటే ఇచ్చుకుంటామండి. అంగవస్త్రమో వస్త్రమో తమ పెళ్ళాలి కోకో రైకో. పెళ్ళాలెంత ముందో వాళ్ళెంత ముందో. వస్తాం వస్తాం, లెక్కలు చూసుకొచ్చి చెప్తాం. ఇది ఈ ఊరి పరిస్థితి, ఈ ఊళ్ళో మున్సబు కరణాల పరిస్థితి. ఆ చెప్తూనే మాకు కూడా అమరవరు తెల్లబట్టలాయన గారు, నేను డాక్టర్ని. నీ దుకాణం వల్ల జనానికి రోగాలు వస్తాయని ఒక రిపోర్ట్ గీకి పారేశాను. తమకు రోగం వద్దు, తమకు కావాల్సినవి మేము ఇచ్చుకుంటాం. గుడ్, సాయంకాలం లోపుగా శారీస్ పంపించు మా నర్సమ్మకి. తమకేం రోగం నామలయ్య గారు? పంతుల్ని, ఊరి బడి పంతుల్ని. స్కూల్ పిల్లల చేత నీ దుకాణం ముందు స్ట్రైక్, హంగర్ స్ట్రైక్ చేయించాలంటే నీకున్న రోగం కుదురుతుంది. అమ్మో, స్టూడెంట్ వ్యవహారం అన్నమాట, తప్పదు మరి. తమకెందరు పిల్లలు నామలయ్య గారు? ఒకరా ఇద్దరా? తమ దయ వల్ల ఒక్కరే ఒక్కరే. సాయంకాలం స్కూల్ ముగించే లోపల మనకి బట్టలు పంపించండి. తినమరిగిన కోళ్ళు. ఈ కోళ్ళ మీద ఒక డ్యాగ్ ఉంది, ప్రెసిడెంట్ డ్యాగ్. నా పేరు బసవయ్యండి. ఈ ఊళ్ళోకి రాగానే ఉత్సవ విగ్రహాలకి నైవేద్యం సమర్పించుకున్నానండి. ఏకంగా గ్రామదేవ దర్శనం చేసుకున్నాను, ఇలా వచ్చానండి. విన్నామయాని గురించి వ్యాపారం బాగా చేయి, లాభాలు బాగా తీయి. చిత్తం చిత్తం. డార్లింగ్, మన పెళ్లి మాట ఏమిటి? ఇప్పుడా సరిగ్గా దొరికిపోయామంటే కలెక్టర్ మనిద్దరికి పెళ్లి చేసి స్వామును జైల్లో చేసుకోమంటుంది. నోరు మూసుకుని నీ పని చూడు. ఇదిగో చూడు, మన క్లినిక్ వచ్చే రోగులందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను, వాళ్ళ కేసు షీట్లు గబగబారాయి. నమస్కారం డాక్టర్. రండి రండి. మేము నీ ఇంటి వేరే ఆసుపత్రికి వస్తే నువ్వేమో ఈ ధర్మాసుపత్రి రమ్మన్నావట? అది అంతే, మీరు ఇటు కూర్చోండి, తర్వాత చెప్తాను. మీరు ఇటు కూర్చోండి అమ్మా. నమస్కారం మేడం, రండి. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటా డబ్బు? ఇది వరకంతా ఇక్కడికి వచ్చే మమ్మల్ని అందరినీ మీ ఇంటికారి ఆసుపత్రికి రమ్మనేవారు. ఈ రోజేమో మీ ఇంటికారి ఆసుపత్రి తీసేసి ఇక్కడికి రమ్మన్నారు. ఏంది కథ? సర్లేండి, ఇంటికాడే కలుస్తా. ఈ మధ్య ముసలాయనకి పెద్ద ఆపరేషన్ చేసి చిన్న మెదడు తీస్తారండి, ఆయన మాటలు పట్టించుకోకండి. రండి, దయచేసి అలా కూర్చోండి. నమస్కారం అండి. ఇంకో డాక్టర్, కలెక్టర్ గారికి ఐశ్వర్యం తెప్పించు. అక్కర్లేదు. అది జబార్సన్, జబార్సన్. ఇంకా పెళ్లి కూడా అయినట్లేదు, అప్పుడే పోవడం కూడానా? ఏం డాక్టర్, నా గర్భం పోయిందా? మా అమ్మకు జ్వరం అని చెప్పి మీ ఇంటి దగ్గర ఉన్న ఆసుపత్రికి వస్తే కాసేపు కూర్చోమని బతిమాలి, ఇప్పుడు నా గర్భం అని పోయిందని అంటావా? ఇంకోసారి ఆ మాట అంటే చెప్పు తీసుకుంటాను జాగ్రత్త.
తన రహస్యం బయటపడిపోతుందేమోనని ఆ పిల్లంత గొడవ చేసిందండి. తమరు మనసులో పెట్టుకోకండి. అంతే అంతే. కొత్త ప్రభుత్వం రూల్స్ ప్రకారం గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు తెలుసుగా. ఏ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయకూడదండి. అందుకే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేయనండి. ఏమాయ్? అవునండి, డాక్టర్ గారు డబ్బు ఎప్పుడు తీసుకోరండి, కాకపోతే ఇంటి దగ్గర ఆసుపత్రిలో మొత్తం తీసుకుంటారండి. అరే గారు. మేడం, వీళ్ళందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని రిపోర్ట్ రాయండి. అలాగేనండి. ప్రెసిడెంట్ గారి సంతకం కూడా తీసుకోండి. మధ్యలో నా సంతకం దేనికమ్మా? మధ్యవర్తిగా. మందులని చెక్ చేయాలి రండి డాక్టర్ గారు. లెక్కలు చూస్తున్నావా? అవ్వ తీసిన గంధం తాతగడ్డానికి సరి అని వచ్చిన లాభాలు అసలు లంచాలకే సరిపోయాయి. అదిగో మళ్ళీ దిగుతున్నాయి చినమరిగిన కోళ్ళు. నువ్వు మూటలు మూయడానికి వచ్చిన గాడిది, మూటలు మూయ మాటల్లోకి దిక్కు. లాభాలు తీయడానికి వచ్చిన వాడివి కదా, తీయి కుయ్య మాట. ఏమన్నానా? నువ్వు నువ్వేమన్నావే? నువ్వేమన్నావు? ఆగవే, ఆగు. పూజ అయిన తర్వాత నీకు భరిత పూజ చేయకపోతే నా పేరు పసమయ్యే కాదు. పట్టుకో పట్టుకో. అదే చూస్తా. ఏమమ్మా, ఎట్లా ఉంది వ్యాపారం? అదే ఊడుస్తున్నావేమిటి? ఏమిటి సంగతి? ఇంతకి ఆ బసవదేవుడు ఏడి కనిపిస్తాడే. గూడు బసవన్నలాగా తలవపడం తప్ప ఏమీ తెలియదు కదా బిట్టమ్మడికి. అలా అనుకుని నా కాపురు పాడు చేసుకున్నా. అయిందమ్మా, ఆయన మామూలు మనిషి కాదు, పెద్ద జ్యోతిష్యుడు. అమ్మో, అమ్మవారు అరిచేతిలో ఉండి పిలిస్తే పలికేది. అవును, దేశ దేశాల నుంచి మినిస్టర్లు వచ్చి ఆయన ఇంటి చుట్టూ భజంతుల్లా పడుండేవాళ్ళు. అమ్మా, క్షణం తీరుకుండేది కాదు, రాత్రిలో నిద్ర ఉండేది కాదు. మంత్రులకే కాదు, బసవదేవుడికే. అందుకే ఆ బాధ పడలేక మారు వేషంలో తిరుగుతున్నారు. చూడు, కట్టుకున్న పెళ్ళాన్ని నా చేత మూట్లు మోయిస్తున్నాడు. ఎందుకని అడిగితే నా సంగతి అందరికీ తెలిసిపోతుంది, తర్వాత ఆ బాధ పడలేవని చెప్తున్నాడు. అదే అసలు కిట్టుకు కనిపెట్టేశా, పట్టేస్తా పట్టేస్తా. చూడు, జ్యోతిష్యం వచ్చని మామూలు మాటతో ఒప్పుకోడు, తనులతో ఏమో. కరెక్ట్, తనులతోనైనా ఒప్పిస్తాం. ఎలా భీముడు? మానవరాడి, నేను చెప్పానని మాత్రం చెప్పకే. అమ్మమ్మ చెప్పను, నువ్వు చెప్పలేదని చెప్తా. వస్తున్నాడే స్వామి. సోహం దాసోహం, ఏమీ కాళ్ళు వదిలేదు లేదు స్వామి. చేతులు పట్టు కాళ్ళంటాడు చేతులు. తెలియటం లేదా? నీకేమీ తెలియటం లేదా? ఏది మీ జాతకం నేను చెప్తాను. అబ్బో, మీరు గొప్ప జ్యోతిష్యులు. నేను జ్యోతిష్కున్నాను, బట్టల వ్యాపారస్తులు పడుకుని జ్యోతిష్యులు అంటాడు. ఎవడయ్యా పంగనామా? దేశ దేశాలకి మహాపండితులు మీరు, అంతకే మాటలు ఒప్పుకోరు. మరి బాగానే ఉంది. ఎవడే గడ్డ పైన గడ్డం భీముడని వాడి దెబ్బ గడ్డం లేదులే. అచ్చరే, మీరు మాకు జ్యోష్యం చెప్పకపోతే తమ్ముని తినే యోగం మీ జాతకంలో రాసిపెట్టుంది. నాకు తమ్ముల చెప్తారా? చెప్ప. ఓహో, ఇది మా ఆవిడ చెప్పిందా? అలాగే చెప్తాను. ముందు నువ్వు వదిలే, నువ్వు చేతి ఇవయ్యా. తమ్ముని తినే యోగం నా జాతకంలో లేదు కనుక చెప్తాను. చేతి చేయి. ఓ చిన్న విషయం, నేను జ్యోతిష్యం చెప్తున్న విషయం ఈ ఊళ్ళో ఎవరికి తెలియకూడదు. చెప్తే లక్ష్యం పాలించదు. అమ్మో, ఒప్పుకున్నా గడ్డ లోపల రండి. అబ్బా, మహర్జాతకం అయ్యా. ఊరు మీద ఊరు పడినా కారణం మీద కాసు పడదని నువ్వు ఎక్కడికి వెళ్ళినా గట్టిగా బతికేస్తావయ్యా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. అది నిజమేనండి. కనిపిస్తుందే? అమ్మో, డేంజర్, ప్రమాదం. నాకేనా మా ప్రెసిడెంట్ గారికి కూడానా? మీ ప్రెసిడెంట్ గారి ప్రభావం మీ మీద కూడా ఉంటుంది. అందరి పరిస్థితులు ఒకేలా ఉన్నాయి. మరి మరి దీనికేమీ విరుగులు లేదా స్వామి? నాయనా, ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. వెళ్ళేదారు ఉంటే వచ్చేదారు ఉంటుంది. శాంతులు చేయించి తీవ్రత తగ్గిస్తాం. కాబట్టి చాలా ఖర్చు. చాలానా? కొంచెం తప్పుతుందే. తప్పదు, భరిద్దాం. భరించు. నమస్కారం అమ్మా. నమస్కారం. దయచేయండి అమ్మా, దయచేయండి. మేస్టారు, కూర్చోండమ్మా. మీరు ఇక్కడికి రావటం చాలా అమ్మా. బాబా, మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతున్నారా? ఆహా, బ్రహ్మాండంగా పెడుతున్నాం. రోజుకి ఎంతమంది పెడుతున్నారు? అందరికీ పెడుతున్నామండి. అరే గారు, ఇద్దరు స్టూడెంట్స్ నిలా పిలవండి. రండి బాబు. ఏం బాబు, మీకు స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారా?
చెప్పు బాబు. నాకు మధ్యాహ్న భోజనం లేదండి, మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనమా అంటే? అది నేను చెప్పనండి. నేను మనవి చేసుకుంటానండి. చెప్పు బాబు. ఈ ఆకు పట్టుకోండి, ఇది అన్నం అండి, ఇది పప్పు అండి, ఇది చారండి. భోజనం చేకడుకొని ఇంటికి వెళ్ళిపోండి, అదండి మధ్యాహ్న భోజనం. అంతేనా మాస్టారు? ఆరే గారు. మేడం, మధ్యాహ్న భోజనం గురించి స్టేట్మెంట్ తీసుకోండి. సరే మేడం. ప్రైవేట్లు చెప్పడం మానేశారా మాస్టారు? పాఠాలు చెప్పడం ఎప్పుడు మానేశాను. ప్రైవేట్ పాఠాలు చెప్పడం ఎప్పుడు మానేశానమ్మా. ప్రైవేట్లు చెప్పరండి, ప్రైవేట్లో చేరి ఎవరు ఫీజులు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తారు మాస్టారు. పసిపిల్లల కడుపులు కొట్టి వాళ్ళ నోటి దగ్గర కూడి తీయడానికి మీకు సిగ్గేయటలేదు. ఆరే గారు. మేడం, ఇదంతా నోట్ చేసుకోండి. ఓకే మేడం. చూడండి అమ్మా, మీరు ఏం చెప్తారో దాన్ని పేపర్ మీద రాసి సంతకం చేయండి. అమాయకులైన పసిపిల్లల నోటికి అందని ఆ భోజన పథకం రద్దయింది, పగటి దొంగల ఆట కట్టింది. కనిపిస్తోందా? కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది? కొబ్బరికాయ. కొబ్బరికాయలో ఏం కనిపిస్తోంది? లోపల ఉన్నది ఎలా కనపడుతుంది? ఏమీ కనపడలా. మీరు మంచి మనసుతో చూస్తే కనిపిస్తుంది. ఏమండి వెంపలేసుకోండి, నమస్కారం పెట్టండి. కాళ్ళకు కాదు కొబ్బరికాయకి, దేవికి కొబ్బరికాయకి లక్షనామ స్తోత్రం చేశాను. చేసిన పాపం చెబితే పోతుందని శాస్త్రం. వెళ్ళి దేవికి సాష్టాంగ పడండి. ఇక్కడ ఎవరూ లేరు. మీ మనసులో ఉన్న భయాలన్నీ చెప్పుకోండి, దేవి కరుణిస్తుంది. వెళ్ళండి, ఆగండి, ఈ కొబ్బరికాయ తీసుకెళ్ళండి. మున్సూబ్ గారు. అయ్యా, మీ మనుషులందరినీ అన్ని బాకీల దగ్గర నిలబెట్టండి. సరేనండి. ఎవరు ఏ వస్తువు కూడా బయట వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళండి, పిలవండి. పేర్నీడి గారు, పేర్నీడి గారు. పేర్నీడి గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఊళ్ళోకి వచ్చిందట, చచ్చినోడు భయపడిపోయి ఎక్కడ దాకుని ఉంటాడు. మీరెవరా? ఎన్టీఆర్ బియ్యాలిక? లేవు. లేవు లేవు అని జనానికి చెప్పలేక నన్ను ఊరడిపోయి చచ్చిపోతాను అనుకో. ఏమే గుడ్ దప్పకి తలా చూస్తావు, లేవు అని చెప్పే. అదేమిటమ్మా, అసలు 2 రూపాయలు బియ్యం రాలేదా? అయ్యా నారాత, విషాదత్వం గాని ఆ బియ్యం ఇక్కడ రగడవండి, అక్కడికక్కడికి అప్పుకప్పుడు కొరిసిపోతాయండి. ఏమే? అవునండి, ఇంతవరకు 2 రూపాయలు కిలో బియ్యం మేమే చూసారు. కావాలంటే ఇవ్వగోనండి, మంచి బియ్యం 4x20. వారు ఆఫీసర్ గారమ్మా, మీ దుకాణం సోదా చేయడానికి వచ్చారు. మున్సిప్ గారు, అసలు ఈ ఊళ్ళో 2 రూపాయలు రేషన్ కార్డు ఇచ్చారా? ఇచ్చారండి, కార్డులన్నీ మా కొట్లోనే ఉన్నాయండి, మా గుమస్తా గారే రాసేస్తుంటారు. ఓహో, అలాగా. షాపు ఇల్లు సోదా చేస్తున్నాం, ఇది ఒక కలెక్టర్ గారు ఆర్డర్. పాణి గారు మధ్యవర్తిగా నదరండి. ఏమో, ఆ పుస్తకాలు వాళ్ళ తనిఖీ కోసం తీసుకెళ్తున్నారు, అడ్డుపడ్డామంటే నిన్ను కూడా జైల్లో దోస్తారు, అది వాళ్ళ డ్యూటీ. హాస్పిటల్ని నన్ను పట్టుకోవాలని వచ్చింది కలెక్టర్, పట్టుకుంది. 10వ 11వ పాయింట్లు పెట్టి కేసు బుక్ చేసింది. అందుకు కాదండి నా బాధ, అది రాసిన రిపోర్టుల మీద నిజమని మీరు సంతకం పెడితే. నేను కలెక్టర్ రాకముందే చెప్పాను, పాపం చేసిన చేతులు వాసన కొడతాయి, ఫినాయిల్ వేసి జాగ్రత్తగా కడుక్కోండి అయ్యా అని. ఏం జాగ్రత్త అండి, మాయదారు జాగ్రత్త. ఇరుగురు కోట పుచ్చుకున్నట్టేమో నేను సంతకం పెట్టాను, సరిగేమో మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. అయినా మీరంతా బాగానే ఉన్నారు కదయ్యా, ఇప్పుడు నేనేగా దొంగనయ్యాను. దొంగతనం చేయటం తప్పు కాదు డాక్టర్, దొరికిపోయి దొంగ కావటమే తప్పు. కన్నంలో దొరికాక దొంగ కాదని నేనెట్టా అనేది. కరెక్ట్ కరెక్ట్, దొంగ తీరా కన్నంలో దొరికాడే అనుకోండి, తోడు దొంగ ఏం చేయాలా? గుర్తు దొరకకుండా పీక నరుక్కుని పోవాలా? కేసు రాకుండా చేసుకోవాలా? ఇప్పుడు నా పీక పోలేదనా పేర్నీరు? పోయింది. మీ పీకలు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. పాపం చూసారా, నేను ఎలాగో ములిగాను, మిమ్మల్ని కూడా ముంచుతాననే కదూ. ఆయనేం ముంచక్కర్లేదయ్యా, నీ కొంప ఎంచక్క దానంతట అదే మునిగింది. ఇదిగో పేర్నీడు, నీ దుకాణం రామేశ్వరాత్మితం అయిపోయింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్సిపల్ కరణాలని వెంట పెట్టుకొచ్చి మీ ఆవిడ్ని ఎదట నిలబెట్టి, ప్రెసిడెంట్ గారి అబ్బాయి పాండ్ని మధ్యవర్తిగా పెట్టి, కలెక్టర్ ఆర్డర్ అని చెప్పి మీ స్టాక్ పుస్తకాలు బిల్లులు మొత్తం పట్టేసుకున్నాడు. మొత్తానికి తోడు పెనుక తీసిపోతున్నావా డాక్టర్? ప్రెసిడెంట్ గారు నా తల మీ పాదాల మీద పడేస్తున్నాడు, మీరు గీస్తారు గీస్తారు మీరే బారు.
అతను ఇంత పిరికివాడు ఇట్లాంటి పనులకి ఎందుకు దిగాలయ్యా? ఆశ మాత్రం ఆకాశమంతా, గుండెమో ఆవగింజంత. ఆవిడ కాగితం రాయిగానే అంతా అయిపోయేటైతే నేనెందుకు, పైన హైదరాబాద్ ఎందుకు? ఇదిగో ఏమి కంగారు పడకు, అవసరమైతే ఢిల్లీ దాకా వెడదాం. ఒక 20,000 రెడీ చేసుకో. లే బాబు. మీరా? నమస్కారం. ఏంటి సార్? అర్జెంట్గా చూడాలి. ఏం లేదండి. ఎవరున్నారు? నువ్వు అమ్మగారా? అమ్మగారు కాదండి, ఈ ఊరు ప్రెసిడెంట్ గారు. నన్ను కూడానా? పోతుటే కూడా లోనకెళ్ళటానికి లేదు. నా ఉద్యోగం పులి మీద స్వారీలా ఉంది. కలెక్టర్ని నేను మిమ్మల్ని ఇలా కలుసుకోను లేను. కలుసుకోకుండా ఉండను నేను. కాలమే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. పద. అంటే కొత్త ఊళ్ళో కనీసం ప్యూనో వంట మనిషో వెంట లేకుండా ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎందుకైనా మంచితో గంట కనిపెట్టున్నాను. మీరిద్దరు రాములు, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? రాములు, నువ్వు ఆ తల్లి. ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? ఇప్పుడు అమ్మని చూడడానికి వచ్చావా? కిరీటిన అట్లా నిన్నట్లా పోగొట్టుకున్నాక ఇలా మంచంలో పడి ఈయన గారి చేతి చాకరీలు చేయించుకుంటూ అమ్మా అమ్మా ఎప్పుడనగా బయలుదేరావు? అన్నం తినవా? అమ్మా, నేను వచ్చి 4 రోజులైందమ్మా, కానీ ఫలానాన్ని చెప్పుకోవడానికి వీల్లేక మీరు ఈ స్థితిలో ఉండడం చూసి కూడా మీకు పరిచర్యలు చేయడానికి రాలేకపోయానమ్మా. చివరికి ఉండబట్టలేక మిమ్మల్ని చూడాలని వచ్చేసానమ్మా. ఇక వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతానమ్మా. అదేనమ్మా మీ ఆడవాళ్ళ బలహీనత. కాస్తంత ప్రేమ అనురాగం కనిపిస్తే చాలు, కరిగిపోయి అన్నీ మర్చిపోతారు. నువ్వు ఇక్కడికి కలెక్టర్గా వచ్చావు, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి మీ అమ్మకి పరిచయం చేస్తూ కూర్చుంటావా? నువ్వు కలెక్టర్ అమ్మా, నువ్వేనా అమ్మా? ఊరంతా మంచి కలెక్టర్ అని చెప్పుకుంటున్నారు. మీ అన్న కిరీటి చేయలేకపోయిన పని నువ్వైనా చెయ్యి, మేమందరం నీలోనే కిరీటిని చూసుకుంటాం. వెళ్ళమ్మా, వెళ్ళు అమ్మా. అమ్మా ఆగండి సార్, ఇప్పుడు అమ్మగారు ఎవరిని చూడరండి. ఏ, ఆవిడ తిరుగుళ్ళన్నీ బయటపడిపోతాయనా? వల్ల కదండి, ఆవిడ పాప వస్తే నా ఉద్యోగం. నేను ఈ ఊరి ప్రెసిడెంట్ ని, నాతో పెట్టుకున్నామంటే ప్రాణాలు తీస్తాను. ఏమిటి ఇలా వచ్చారు? కలెక్టర్ రామేశ్వరి దేవి గారితో మా కష్టాలు చెప్పుకున్నామని. ఇప్పుడు మీకు వచ్చిన కష్టాలు ఏమిటో? నా మీద ఉన్న కేసులు, మీరు రాసిన రిపోర్ట్లు స్టేట్మెంట్లు వెంటనే నాకు ఇచ్చేయాలి. ఇక్కడంతా సక్రమంగా ఉన్నట్టు రాయాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మాది ఆదర్శ పంచాయతీ అని బహుమతి ఇవ్వాలి. అట్లా ఉంటే కదా? ఉంటే నువ్విచ్చేదేమిటే పోడి? ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు నేనేం చెప్తే అదే భేదం. ఫోన్ చేసి నీ ఉద్యోగం పీకించేయగలను. ట్రై చేయండి చూద్దాం. హలో, నేను ట్రావెలర్స్ బంగ్లా నుంచి మాట్లాడుతున్నాను.
హైదరాబాద్ 261235 కి లైట్నింగ్ కాల్ ఇవ్వండి. అవును లైట్నింగ్ కాలే. హలో, నేను విశ్వేశాన్ని మాట్లాడుతున్నానండి. బ్రహ్మం గారిని పిలవండి ఒకసారి. లేరా, ఎక్కడికి వెళ్ళారు? ఏంటి, మఠంలో చేరిపోయారా? కొన్నాళ్ళ తర్వాత జీవ సమాధి అయిపోతారా? రోజులు మారాయి విశ్వేశ్వరయ్య గారు, రామరాజ్యం వచ్చింది. బ్రహ్మంగారే కాదు, ఆయన్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఇప్పుడు ఏమీ చేయలేడు. పాపం అలిసిపోయినట్టున్నారు. ఇంటికి వెళ్ళండి. గెట్ అవుట్. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరేదో పవర్ఫుల్ మనిషిని మిమ్మల్ని పట్టుకుని మేము వెళ్లాడుతుంటే ఆ రాహుల్ కలెక్టర్ అయి వచ్చి మీ పవర్ కాస్త లాగేసి సాదా మనిషిని చేసేసింది. ఇప్పుడు మా గతి ఏమిటి? ఏం పేరు నీడు? బెల్లం కొట్టిన రాయలా మాట్లాడవే. ఒక పక్కే పూట ఎంచుకున్న రోలు వచ్చి రెండు పక్కల దొరవేయించుకున్న మధ్యల దగ్గర మొరపెట్టుకున్నట్టు ఉందని వ్యాపారం చూస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎదురు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, వెనక చూస్తే సేల్స్ ట్యాక్స్ ఆఫీసరు. నా లాభాలన్నీ మీకు మీకు పంచిపెట్టేశానాయే. నా దగ్గర తప్పులు లెక్కలు లేకపోయే. ఇదేముందయ్యా, గోటితో గెలితే పోతుంది. కలెక్టర్ అమ్మకం మన జాతకాలు ఉగ్గు పాల దగ్గర నుంచి పెగ్గు పాల దాకా అన్నీ తెలుసు. మన వాడిన నాటకాలు కిరాతకాలు ఆమె కళ్ళారా చూసింది. కిరీటి చాలుకు ఆమె సాక్ష్యం ఒక్కటి చాలదు మన గురి తగిలించడానికి. డాక్టర్ బాబు, నా గుండె నా దగ్గర ఉందో కళ్ళ పెట్లో ఉందో చూడు బాబు. పేషెంట్ బాబు, నాకు అది ఉబ్బురు పోయింది బాబు. ఉప్పైనా అమ్ముకుని బతుకుతా, మిమ్మల్ని అందరినీ బతికిస్తా. ఇప్పుడు ఈ గజేంద్ర మోక్షం కథో వధో మీ చేతుల్లో ఉంది. లావక్యంపై లేదు ధైర్యము విలువడం పై. నాకు ఆలోచన ఇచ్చింది. అంత పెద్ద కలెక్టర్ గాలానికి చేప చిక్కుకున్నట్టు కరెక్ట్ గా మీ చేతికి చిక్కుకుంటుంది. ఏం లేదు, ఆ రాహులు మన అబ్బాయిని ప్రేమించిందా, పెళ్ళాడాలని కలలు కందా, అప్పుడు మనమే చెడగొట్టాం. ఇప్పుడు ఈ పెళ్లి మళ్ళీ మనమే జరిపిస్తాం. ఎలా ఉంది ఐడియా? అవునండి. అదెంత కలెక్టర్ అయితే మాత్రం దాన్ని నా కోడలుగా చేసుకుంటానా? ఆకలి వేస్తోంది కదా అని సింహం గట్టి మేయదయ్యా, ఏనుగు కుంభస్థలం కొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. ఆ కిరీటి గారిని కరిచిన పామే దీన్ని కరిస్తే పోయేది. అవును, తప్పే అయింది. ఆ తప్పు ఇప్పుడు ఒప్పవుతుంది. బసవయ్య బాబు, ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను, ఆఖరి ప్రశ్నే. అడిగే. కలెక్టర్ కి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి పెళ్లి చేస్తే సరిపోతుందా, లేకపోతే ఆమెకి తప్పిస్తేనా? తప్పడానికి వెళ్ళిపోతాను కూడా. ఏవి విన్నావుగా ఈ మూర్ఖుడి ప్రశ్న? ఏమంటోంది నీ శుద్ధ ముక్క? పంతులు అయ్యే, ఆ కుర్రాడికి కళ్యాణ యోగం ఉందంటుంది అత్త, కలెక్టర్ కి మరణ యోగం కూడా ఉందంటుంది. శుభం, నమస్కారం. ఏవి కూడా నమస్కారం పెట్టు. వెళ్ళొస్తాను దేవి, శుభవార్త చెప్పావు, వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్ళు. కలెక్టర్కి మరణయోగం తప్పే అవకాశం లేదా దేవి? మనం ఏం చేస్తాం, ఎవరి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అమ్మయ్యా, దేవుడు మన పక్షానే ఉన్నాడయ్యా. తలుపులు తీసే ఉన్నాయి అన్నట్టు ఇంజక్షన్ భద్రంగా ఉందా? ఏకలు తీసేది ఎప్పుడు? రాత్రిలో కదమ్మా. అన్యాయంగా అపాండాలు వేయకండి. అసలు ఈ రామేశ్వరి ఎవరనుకుంటున్నారా? మన రాముడు అంతే కదా మరి. మన పల్లెలో పుట్టి పెరిగి మా అబ్బాయి పాణిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న రాముడు అదే కదా. ఇప్పుడు కలెక్టర్ పదాలు ఉందనుకో, ఒప్పుకుంటే నాకు వాళ్ళు అయితే నువ్వు నాకు ఇయ్యంకుడు అనమాట. ఏం బామ్మది? ఏంటమ్మా, వాళ్ళ అబ్బాయినని చేసుకుంటావా? ముందు మీకు ఇష్టమేనా? మీ అందరి ఇష్టం కాదండి. అసలు పెళ్లి కొడుకు మీ అబ్బాయి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడమా? ఎప్పుడెప్పుడా ఎగిరెగిరి పడుతుంటే. అవన్నీ వెనకటి సంగతులు, ఇప్పుడు ఒకసారి అడిగి చూడండి. ఓ అలాగే, ఎంతసేపు రండి అడుగుదాం. ఏకంగా శుభలేఖలా కొట్టుకొచ్చేస్తాం. తలుపులు భద్రంగా వేసుకోమ్మా. పాణి, నా మాట వినరా. ఆయనకి మతిపోయింది, కానీ నీకేమైంది? రావును, మీ నాన్నగారు తీగ మీద కత్తి పెట్టిందట్రా. అందుకని ఆ అంటాను పిల్ల నేను పెళ్లి చేసుకోవాలా? ఒకప్పుడు ఆ మాట నేనంటే వీళ్ళంతా నాయకుల కోసం తెచ్చారే, ఇప్పుడు అదే పిల్ల కలెక్టర్ వచ్చి
వీళ్ళ పీకలు మీరు కత్తి పెడితే ఆ అంటూ సంటూ అన్ని పోయాయన్నమాట. పైగా కోడవుగా కూడా తెచ్చేసుకోవాలనుకుంటున్నారు. ఇదే నా ధర్మం. నాకు తెలిసింది ఒకటే ధర్మం, ఆయన్ని రక్షించుకోవాలి, నా ఏదో తనని కాపాడుకోవాలి. అదేగా నీకు కావాల్సింది. సరే రావుల దగ్గర కడతా. మా నాన్న ముఠా చేసిన పాపాలకు ప్రాణాలు తీరుతూ ఆస్తులు స్వాధీనం చేసుకుని వదిలిపెట్టమని అడుగుతా. కాదంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష వేయమని బతి మారుతాను. అది కాదంటే యావజ్జీవ కారాగార శిక్ష వేయింది, కానీ ఉరి శిక్ష మాత్రం వేయద్దని కాగా పడతాను. ఇంటికి వచ్చి తులసి తీర్థంతో స్నానం చేస్తాను. సరేనా? ఇంకేమండి, మీకు ఉరి పడకుండా చేస్తాడు, పెళ్లి చేసుకోపోతే మాత్రమే. పూసి నీ తిరిగి తగలయ్యా, ఉరి శిక్ష తప్పించుకుని బతికేది చేతుడికి సంఖ్యలు తగిలించుకుని జైల్లో కూర్చోడానికి కాదే. అంతకన్నా చాలేనయ్యం. ఆవిడ దాకా ఎందుకు? నువ్వు నీ కొడుకు కలిసి ఇంత విషయం ఇచ్చి చంపేయింది నన్ను. ఇప్పటిదాకా నువ్వు పెళ్లి చేసుకుంటానని శపథాలు చేసిన పిల్లే కదా, ఇప్పుడేమొచ్చింది? అప్పుడేదో తెలియకన్నా అది గిరి దగ్గర నుంచి అందరి తొందర తిరిగింది అందరు. అలాంటి తిరిగిపోతుంది భార్య గారు తెచ్చుకున్నావు. అవునండి, మీరే ఇలా చెప్పారు, అలాంటి రాని ఎలా చేస్తారండి? ధర్మపత్ని, అది రాజకీయం. అప్పుడు అలా చెప్పిన నేనే ఇప్పుడు ఇలా చెప్తున్నాను. రాముడు నిప్పు లాంటిది, సీతాదేవి లాగా నిప్పుల్లో వేసినా చెక్కు చెదరకుండా బయటకు వస్తుందిరా బాణి. అది నిజమో ఇది నిజమో? ఒరే నాయన పాణి, మీ నాన్నగారు స్వయంగా అబద్ధం చెప్తున్నారు, నమ్మరా? నేను నమ్ముతానమ్మా, కానీ రాముడు చెడిపోయిందని ఊరందని నమ్మించారే, ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటే నా పైగా చెడిపోయిందంటారు, నా ముఖంగా ఉమ్మేస్తారు. సరే, పబ్లిక్ గా జనం ముందు కూడా ఒప్పుకుంటారు. రాహుల్ సీరవతని మేము చూసేస్తాం. నేను అబద్ధపు గడి తిన్నామని ప్రజల ముందు మొర పెట్టుకుంటాం, రెండు చెప్పలు వాయించుకుంటాం. సరే, ముందు జనాన్ని ఒప్పించండి, నాకేం అభ్యంతరం లేదు. సోదర సోదరి మండలారా, మహాసాధ్వి అయిన సీత మీద ఒక సామాన్యుడు నింద మోపి అరణ్యాలకు పంపించిన విషయం మీకందరికీ తెలుసు. అలాంటి సంఘటనే మన ఊళ్ళో కూడా ఒకటి జరిగింది. ఆ నింద మోసిన వారు మరెవరో కాదు, మన కలెక్టర్ గారు శ్రీ రామేశ్వరి గారు. రామేశ్వరి గారంటే మరెవరో కాదు, మన కిష్టప్ప కూతురు రాములు. మరి ఆ నింద మోపిన వారెవరు? ఉండండి, కాసేపట్లో మీరే చూడబోతున్నారు. నింద వేసిన వేధవులు మరెవరో కాదు, మేమే. కిరీటికి రాములకి పెళ్లి చేయాలని అనుకున్నాం. అలా చేస్తే ప్రెసిడెంట్ గారు అబ్బాయి పాణి రాముల్ని పెళ్లాడడం తప్పుతుందని పాపం చచ్చి ఏలోకానున్నాడో ఆ కిరీటి ఒప్పుకోలే, ఈ అమ్మగారు ఒప్పుకోలే, చచ్చినా ఒప్పుకోమన్నారు. అంచేత రాములకి కిరీటికి కృష్ణ కృష్ణ రంకంట గట్టి అలర్ చేశాం. అవును, అప్పుడు ఇలా గడి తినాం, ఇప్పుడు ఇలా వాచ్ చేసుకుంటున్నాం. జ్ఞానం వచ్చింది. నేను చెప్పేది అదే, రాములమ్మ నిప్పు కంటే నీతి గలది, ఆమెనందుకు మానాలికలే కాలే. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి పునీతమై వచ్చినట్టే రాములమ్మ రామేశ్వరయ్య కలెక్టర్ అయి వచ్చింది. మా తప్పులు దిద్దుకుని రామేశ్వరి గారిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆగండ్రా, మరి ఆ కిరీట్ ఎలా దచ్చిపోయాడు? మీరంతా ఉండగా పాము వారికి ఎట్లా వచ్చింది చెప్పండి. చెప్తాడు సత్యభిమానకంగా చెబుతాను, డాక్టరే ఆ విషయం చేసి ఇచ్చాడు. నిన్న నా మీద వేస్తావేంటి? ప్రెసిడెంట్ గారు ఏమన్నారు? ఇచ్చాను. డాక్టర్ విన్నారుగా, ఈ పెద్ద మనుషులు అన్యాయంగా కిరీటిని చంపారు. వీళ్ళ కిరీటికి రాములకి అక్రమ సంబంధం అంటగట్టి నీ చేత రాళ్లు వేయించారు. అంతే, అప్పుడు జరిగింది, ఇప్పుడు కొట్టండి రా. రామరాజ్యం కోసం కలలేవు కన్న దేశం, రామరాజ్యం కోసం కలలేవు కన్న దేశం. వళ్ళు విరిచి లేచింది, పిడికిళ్ళు ఎత్తి నడిచింది, వల్చన మరిగిన వ్యవస్థపై నరసింహంలా దూకింది. తెలుగు జాతి నవ చైతన్యానికి దివ్విటీలు పట్టింది, తెలుగు మహిళకిది శుభోదయం, తెలుగు యువతకిది నవోదయం, తెలుగు జనతకిది మహోదయం, తెలుగు జనతకిది మహోదయం. ఏ
ఏమిటలా చూస్తున్నారు? బట్టల కొట్టు బసవైననా? నేను బట్టల కొట్టు బసవైన కాదు, సిఐడి ఇన్స్పెక్టర్ రామోజీరావు. ఎస్, మీ గుట్టు లాగడానికి వేషం వేసుకొచ్చాను. నిజాయితీ గల కలెక్టర్ రామేశ్వరం లాంటి వాళ్ళ ముందు మీ ఆటలు సాగా, అండర్స్టాండ్? అంతేకాదు, నిస్వార్థంగా సేవ చేసే ప్రభుత్వం ఉండాలి, లేకపోతే ఫోన్ల మీద మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు కదండి. అది మా కాలంలో మాట, ఇది మీ కాలం, ఏం చేస్తాం? మిస్టర్ విశ్వేశ్వరయ్య, కాలం మారింది. దేశాన్ని పందికొక్కులాగా కుళ్ళగించుకు తినే మీరందరూ కత్తెర బోనంలో చిక్కున్నారు. ఇక పేదలకు బతుకు తెరువు, ఆడపడుచులకు ఆత్మగౌరవం లభిస్తుంది. కమాన్. జైలుకి వెడుతున్నందుకు నాకు బాధగా లేదురా. అంతటి గుణవంతురాలు నా కోడలు కాబోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. జరిగిందంతా మర్చిపో. పూజారి గారు, వీళ్ళిద్దరికి వెళ్ళి మీరు దగ్గరుండి జరిపించండి. సెలవు.